యొక్క సాయంకాల సమయంలో అతను మేమందరం కలిసిన ప్రభా నీ సన్నిధిలో ఏకంగా కూడి ప్రభాని స్తుతించి అనేక విషయాలను అతను తెలుసుకోవడానికి మీరు మరొక అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా ప్రత్యక్షపు గుడారం యొక్క నా తండ్రి అనేక అంశాలు తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క దినం నా తండ్రి ప్రభా లోతైన విషయాలు తెలుసుకొని మేము బలపడడానికి సహాయం దయచేయండి. వాక్యాన్ని బోధిస్తున్నాను నేను నా తను మీ చేతకి సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నా తను మీరే కృప చూపించండి. నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా సహాయం దయచేయండి తండ్రి. ప్రతి డిస్టర్బెన్స్ నేసు నామంలో బైండ్ చేస్తుంటున్నాను. మీరే సహాయం దయచేయండి, కృప చూపించండి దయా. ఇదిగో రాజ్యానికి వందనాలు. ఎవరికి కూడా నా తన సిగ్నల్ ప్రాబ్లమ్స్ లేకుండా నా తండ్రి సహాయం దయచేయండి ప్రభా. వాక్యాన్ని విత్తుచుండగా నా తండ్రి ప్రభా వాక్యము నా తండ్రి మాలో నా తండ్రి ఫలించేలాగా సహాయం దయచేయండి. అభివృద్ధి చెందేలాగా కృపను అనుగ్రహించండి దేవా. తండ్రి యొక్క నా తన ఫ్రూట్ఫుల్ లైఫ్ ని మేము చూసేలాగా సహాయం దయచేయండి ప్రభా. లోతైన విషయాలు తెలుసుకుని బలపడడానికి కృపను దయచేయండి. ప్రారంభం వరకు నా తన వాక్యం ముగింపు వరకు నా తన మీరే సన్నిధి తోడగా ఉంచమని నజరుడని యేసుక్రీస్తునామమున అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ మా. మరి ప్రార్థన చేసినటువంటి విధానాన్ని బట్టి మనము ఇదన్న మనం సబ్జెక్ట్ని స్టార్ట్ చేసుకుందాం. సో నెట్వర్క్ ఇష్యూస్ని బట్టి తిరిగి గూగుల్ మీట్ ద్వారా మనం ఈ రీతిగా జాయిన్ అవ్వడానికి దేవుడు కృప చూపించుంటున్నాడు. ఇప్పుడు ఓకేనండి, వాయిస్ వినిపిస్తుందా అండి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా నాన్న క్లియర్ ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ రీతిగా ప్రభు సన్నిధిలో మనం కలుసుకోవడానికి దేవుడు కృప చూపించుంటున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో చాలా నెట్వర్క్ ఇష్యూస్ ఉంటున్నాయి. ఎనీవే, మనం ఉన్న సమయమును బట్టి సందర్భమును బట్టి కొన్ని విషయాలు నేర్చుకుంటూ మనము ముందుకెళ్దాం. సో లాస్ట్ క్లాస్లో బలిపీఠం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో గరిటె అంటే ఏంటో. సో ఇది దేవుని యొక్క హస్తానికి సాదృశ్యంగా ఉంటున్నది. దేవుడు మనకు సహాయం చేయవాడు, ఆయన దక్షిణ హస్తముతో మనల్ని అందరినీ కూడా ఆదుకునేవాడు, ఆదరించేవాడు అని మనం నేర్చుకుంటూ వచ్చాం. తన చేతి నీడలో మనల్ని కూడా దాచి ఉంటున్నాడు. కాబట్టి ఏ రీతిగా కూడా శత్రు అనేటువంటి యొక్క వాడు ప్రవేశించుకోకుండా దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడుతున్నాడని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు తగిన సమయమందు మనల్ని కూడా హెచ్చించున్నట్లుగా మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆయన బలిష్టమైనటువంటి చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలి. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం అర్థం చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో మనం కనిపెట్టి వారంగా ఉండి ఆయన ఎదుట మనం ఉండినప్పుడు దేవుడు మనల్ని నిశ్చయముగా ఆశీర్వదించి వాడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా గిన్నెల గురించి కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. సో యొక్క గిన్నెలలో రక్తమును ఒలికించి రక్తాన్ని మరి అక్కడ ఉన్నటువంటి చెవికి బొట్టిన వేలుకు మరి తగిలించాలని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈ గిన్నె అంటే ఏంటంటే ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నట్టయితే మనం ఆయన సన్నిధిలో ఒక గిన్నె వలె వాడబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఏదో ఒక పాత్రగా మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో కనిపించాలి. ఏదో ఒక తలాంతు కలిగినటువంటి వారమై మంచి విలువైనటువంటి పాత్రగా మనమందరం కూడా అయ్యి మనమందరం కూడా ప్రభు పరిచర్యలు ఏం చేయాలంటే ఆయన యొక్క ప్రేమను అనేకులకు తెలియజేసే రీతిగా ప్రభు కొరకు మనం పనిచేయ వారంగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి దేవుడు వాడుకునేటువంటి పాత్రగా నీవు నేను మనమందరం కూడా మార్చబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అయితే ఈరోజు అదే రీతిగా ముళ్ళకర్ర గురించి కూడా లాస్ట్ క్లాస్లో వీటి గురించి మనం నేర్చుకున్నారండి. లాస్ట్ క్లాస్లో థర్డ్ పాయింట్ ఎవరైనా కూడా స్పందించండి. ఓకేమ్మా. సో ఇక్కడ మనం ఓకేమ్మా, ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ మూడవదిగా మనం అర్థం చేసుకుంటే అక్కడ వ్రాయబడినటువంటి విధానం బట్టి ముళ్ళకర్ర. సో ఒక శూలం ఆకారంలో ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళకర్ర దేనికి సాదృశ్యము అని మనం అక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి సమూయేలు గ్రంథంలో 2:12-13 మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి ఎవరైనా కూడా చదవండి. అంతలో నీరు కుమారుడకు నీరును
సౌలు కుమారుడకు ఇష్బోషెతు సేవకులను మహనాయీముల నుండి బయలుదేరి గిబియోనుకు రాగా సెరూయా కుమారుడకు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనుకు వచ్చిరి. ఫస్ట్ కొరింథియన్స్ చూడండి ఒకసారి, ఫస్ట్ మొదటి సమూయేలు చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 2:12-13 వచనాలు. ఏలీ కుమారులు చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయిచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనను బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో గాని తప్పెలలో గాని గూనలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చిన దంతయు యాజకుడు తన కొరకు తీసుకొను. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలందరికీ వీరు ఇలాగున చేయిచు వచ్చిరి. ఆమేన్, దేవునికి స్తోత్రం. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ వర్సెస్ ని మళ్ళీ మీరు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకునండి. ప్రభు సన్నిధిలో అక్కడ వ్రాయబడినటువంటి లేఖన భాగం బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే వాటితో ఆ యొక్క ముళ్ళకర్రతో గుచ్చుతారో తీసుకున్నటువంటి అదంతా కూడా ఇక్కడ యాజకులకు అని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. జనుల విషయమై యాజకులు చేయొచ్చు వచ్చినటువంటి పని ఏమనగా అని మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఉన్నటువంటి లేఖన భాగములు బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే, ఎవడైనను బలిపశువును వధించిన మీదట మాంసం ఉడుకూచుండగా అని మనం చూస్తుంటున్నాం. యాజకులు వారందరూ కూడా ఏం చేయాలంటే, కింది వచ్చిన చదవండి, ఇక పాయింట్స్ చదవండి త్వర త్వరగా ఎవరైనా కూడా. జనుల విషయమై యాజకులు చేచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసం ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకిని తీసుకొని వచ్చి బోరుసులో గాని వచ్చినదా ఒక మనిషిలో గుచ్చుకొని, ఎందుకంటే వాక్యము సూది కంటే పదునుగా వేగంగా దూసుకోగలదు. ఆ వాక్యం ఆ వ్యక్తిలో పనిచేస్తుందా లేదా అని సేవకుడు గమనిస్తూ వారి హృదయాలలో వాక్యాన్ని సమృద్ధిగా తీసుకువెళ్ళాలి. అందుకే మొదట తను ఆ మాంసాన్ని తిని తర్వాత సంఘాలకు వడ్డిస్తారు. అంటే మొదటి సేవకుడు వాక్యానుసారంగా జీవించి తర్వాత ఆ వాక్యాన్ని బోధించి వారిని ఆత్మీయలోనికి నడిపిస్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలగాక. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక ఉన్నటువంటి లేఖన భాగములు బట్టి, సో అన్ని విషయాలు కూడా మరి అర్థమయ్యేటట్లు నోట్ చేసుకోనండి. ఇక్కడ అంటే మాంసం సరిగా ఉడికిందా లేదా అని చూచుట కొరకు కూడా ఈ ముళ్ళకు ఉన్నటువంటి విధానం బట్టి కొంకి ఉపయోగపడునని మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఒక మనిషిలో గుచ్చుకొని, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సూది కంటే పదునుగా వేగంగా దూసుకెళ్తుంటున్నది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, చాలా 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 సందర్భాల్లో మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. కొన్ని సమయాలను బట్టి దేవుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆయన వాక్కు ద్వారా మనందరినీ కూడా మన జీవితాల్లో నెమ్మది కలుగజేస్తూ ఉంటది. సో వాక్యం వినడం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు అనేకం ఉంటున్నాయి. దేవుడు మనకు సమాధానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. సో అన్ని విషయాలు కూడా బలపరుస్తాడు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఆ వాక్యం అనేటువంటిది ఆ వ్యక్తిలో పని చేస్తుందా లేదా అని సేవకుడు గమనిస్తూ వారి హృదయాలలో వాక్యాన్ని సమృద్ధిగా తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
కాబట్టి ఇక్కడ మనం సంఘంలో ఉన్నటువంటి సేవకులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు రేయింగ్ పగళ్ళు కూడా వాక్యం చదువుతూ ఉంటారు, రేయింగ్ పగళ్ళు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. మీ ఆత్మీయ జీవితాలందరి కొరకు, మన ఆత్మీయ జీవితాలందరి కొరకు ఈ యొక్క సేవకులు ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడుతూ ఉంటారు. గొర్రెలకు ఎటువంటి ఆహారం పెట్టాలి, సో దేవుని యొక్క బిడ్డలకు కూడా ఎటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారం పెట్టాలో వారందరూ కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు సన్నిధిలో ఎంతగానో కనిపెట్టుకుంటూ మీ ఆత్మీయంగా రక్షింపబడడానికి, ఆత్మీయంగా దీవించబడడానికి, ఆత్మీయంగా బలపరచబడడానికి ప్రతి దినం కూడా వారు ప్రయాసపడేటువంటి ప్రయాస మనము ఎస్టిమేషన్ కూడా చేసుకోలేము. మన కొరకు అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు దైవ సేవకులు. ఎందుకు ఈ మాట తెలియచేస్తుంటున్నానంటే ఆత్మీయంగా యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క వాక్యం అనేటువంటిది మనలోనికి వెళ్ళినప్పుడు ఆ వాక్యమే మనల్ందరినీ కూడా బ్రతికిస్తుందని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి ఆ వాక్యం అనేటువంటిది ఆ వ్యక్తిలో పని చేస్తుందో లేదో అని సేవకుడు గమనిస్తూ వారి హృదయాల్లో వాక్యాన్ని సమృద్ధిగా తీసుకెళ్ళడానికి ఎంతో ప్రయాస పడుతూ ఉంటాడని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే మొదట తన ఆ మాంసాన్ని తిన్న తర్వాత ఇక ఉన్నటువంటి సంఘస్థులకు వడ్డిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవకుడు అనేటువంటి వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దేవుడు ఎదుట వారు దేవుని యొక్క సన్నిధిలో ఆ వాక్యాన్ని పొందుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు భుజిస్తారు, భుజించిన తర్వాత సంఘానికి కూడా వడ్డిస్తారు. కాబట్టి అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మొట్టమొదటిగా సేవకుడు వాక్యానుసారంగా జీవించి ఆ తర్వాతే ఆ వాక్యాన్ని బోధించి వారిని ఆత్మీయతలోనికి నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మనం అందరం కూడా బోధించేటువంటి వారముగా ఉండేకి ముందు మనం ఏం చేయాలంటే ఆ బోధ అనేటువంటిది మనం అనుసరించి వారముగా ఉండాలి. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే అబద్ధాలు ఆడొద్దని ఎదుటి వాళ్ళకు చెప్పేటప్పుడు మనం కూడా అబద్ధాలు ఆడకుండా ఉండాలి. మోసం చేయకూడదని చెప్పేటువంటి మనం కూడా చేయకుండా ఉండాలి. ఈ రీతిగా మనం అర్థం చేసుకున్నట్లయితే వాక్యాన్ని క్రమంగా చదవాలని చెప్పేటువంటి మనం కూడా చదివేటువంటి వారముగా ఉండాలి. క్రియలు లేనటువంటి విశ్వాసం మృతము కదండి. సో నీవు నేను మనం కూడా వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను మనం కూడా మనం పాటిస్తూ అనేకులకు చెప్పే వారముగా ఉండాలి. అనేక మందిని మనం గమనిస్తే మన గ్రూప్ మెంబర్స్ అని కాదు కానీ మామూలుగా మనం సాధారణంగా అనేక మందిని మనం గమనిస్తే వాక్యాన్ని చక్కగా బోధించేటువంటి అనుభవం ఉండినప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో క్రమమైనటువంటి స్థితిలో వెళ్ళలేనటువంటి పరిస్థితి కలిగి ఉంటారు. ఇంకా దేవుని ప్రేమిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళలేక వాక్యాన్ని సరిగా చదువుకోలేక రకరకాలైనటువంటి అనుభవాల్లో ఉంటారు. అయితే వారు అనేకులకు బోధిస్తూ ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, బోధించేటువంటి ప్రతి ఒక్కరు కూడా పాటించు వారై ఉండాలి. పాటించేవారు ప్రతి ఒక్కరు కూడా బోధించేవారై కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో అంటే మొదటిగా సేవకుడు వాక్యానుసారంగా జీవించి తర్వాత ఆ వాక్యాన్ని బోధించి వారికి ఆత్మీయతలోనికి నడిపిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ముళ్ళకర్ర వాక్యానికి సూచనగా మనం చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. ఎందుకంటే ఆ వాక్యం సూది కంటే పదునుగా మరి వేగంగా దూసుకొని వెళ్తుంది, ప్రాణాత్మ మూలుగులను విభజింపనట్లుగా ఏం చేస్తుందంటే ఆ వాక్యం మన అందరినీ కూడా ప్రభు సన్నిధిలో దేవునికి దగ్గర చేస్తుందని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అది రెండంచులు గల ఖడ్గం అని కూడా మనకందరికి కూడా తెలుసు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా ఎదగాలంటే ఈ యొక్క వాక్యం చేత మన హృదయంలో వాక్యాన్ని నింపుకుంటూ ఉండాలి. సేవకులు బోధిస్తున్నటువంటి వాక్యాన్ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఆ మనకు తెలుసులే ఈ వాక్యము అన్నట్టుగా. ఒకసారి ఆ మెసేజ్ విన్నట్లయితే మళ్ళీ ఆ మెసేజ్ వినడానికి ఇష్టపడరు. అలా ఉండకూడదు. కానీ ప్రభు సన్నిధిలో దేవుడు మళ్ళీ అదే వర్తమానం ద్వారా మాట్లాడుతుంటున్నాడంటే ఏదో రీతిగా మళ్ళీ ఆ విషయంలో నుంచి అనేక విషయాలు నేర్పించడానికి లేకుంటే అందులో ఉన్నటువంటి లోపాలు ఏదైనా కూడా మనలో ఉన్నట్లయితే సరిచేయడానికి తిరిగి దేవుడు పదే పదే మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట తెలియజేస్తాను మీరందరూ కూడా కొంచెము మేల్కోవడానికి, అంటే నిద్రపోతున్నారని కాదు కానీ వాక్యం పైన దృష్టి ఉంచుకోవడానికి. సాధారణంగా మనం అర్థం చేసుకున్నట్లయితే కొన్ని సంస్థల్లో మొట్టమొదటిగా వారు ట్రైనింగ్ అయిన మరుక్షణమే, ఒకవేళ 10 సంవత్సరాలు కావచ్చు, 7 సంవత్సరాలు కావచ్చు, 14 ఇయర్స్ కావచ్చు, సో ఇలా ట్రైనింగ్ అయిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళని డైరెక్ట్గా సిటీలలో వేయరు. పాస్టర్గా మొట్టమొదటిగా ఏం చేస్తారంటే మారుమూల ప్రాంతాలకు పంపిస్తారు. మారుమూల ప్రాంతాలకు ఎందుకు పంపిస్తారంటే వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి ఇక ఉన్నటువంటి ఎక్కువగా చదువుకున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి సో వారికి బోధించడం. ఎందుకంటే అటువంటి వారికి ఎక్కువగా వాక్య జ్ఞానం తెలియదు కాబట్టి వీళ్ళు కూడా తెలియచేయడానికి సింపుల్గా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ట్రైనింగ్ అవ్వడానికి వారిని అలా పంపిస్తూ ఉంటారు. అయితే
ఆ రీతిగా ఎప్పుడైతే ఆ విలేజెస్కి వెళ్ళి వారు సువార్తను ప్రకటిస్తూ ఉంటారో, తర్వాత వారు కొంచెం డెవలప్ అయిన తర్వాత ఇంకొంచెం కొంచెం సిటీస్లోకి, ఇంకొంచెం డెవలప్ అయిన తర్వాత ఇంకొంచెం సిటీస్లోకి, అలా ఇంకా పెద్ద పెద్ద ఉన్నటువంటి చర్చెస్కి లీడ్ చేస్తూ, తర్వాత ఆ యొక్క ఉన్నటువంటి పదవులు ఇచ్చి, తర్వాత బిషప్ వరకు కూడా వారు డెవలప్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎనీవే, ఇది దీంట్లో నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రభు సన్నిధిలో ఒకసారి ఇలానే ఒక సేవకుడు ఆ రీతిగా ఒక గ్రామానికి వెళ్ళి వాక్యం చెప్తున్నట్లయితే చెప్తూ ఉంటే, ఆ సేవకుడిని బట్టి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఇలా అన్నారంట. ఏంటంటే, వెళ్ళి అధికారికి బిషప్కి వెళ్ళి కంప్లైంట్ చేశారంట. ఆ కంప్లైంట్ ఏమని చేశారంటే, ఇదిగో సేవకుడు మాకు పంపించారు కదా, ఎప్పుడు చూసినా కూడా ఒకే వాక్యం చెప్తున్నాడు, ఒకే వాక్యం చెప్తున్నాడని అందరూ కూడా ఏంటంటే ఒక సహవాసం కలిగిన వారై అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బిషప్కి కంప్లైంట్ చేశారంట. కంప్లైంట్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ బిషప్ మాట్లాడుతూ తెలివిగా ఒక మాట అన్నాడంట. ఏంటంటే, ఏ వాక్యం చెప్తున్నారో ఒకసారి చెప్తారా అంటే, అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ఆ సేవకుడు చెప్తున్నప్పటికి కూడా వాళ్ళు ఆచరించేటువంటి స్థితిలో లేరు కాబట్టి పదే పదే దేవుడు వాక్యం ద్వారా, అదే వాక్యం ద్వారా వాళ్ళతో మాట్లాడుతూ వచ్చారు. మనం కూడా అంతే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కూడా ఒక రెఫరెన్స్ తీసుకొని ప్రభు సన్నిధిలో రోమీయులకు రాసిన పత్రిక 8:28 వచ్చిన అంటే, దేవుని ప్రేమించు వారికి అంటే ఆ మా తెలుసు ఆ వాక్యం అనేటట్లు మనం ఉండకూడదు. లేకుంటే ఉన్నటువంటి విధానం బట్టి మరొక వచనాన్ని మనం తీసుకొని 10 మంది కన్యకలు అంటే ఆ మా తెలుసు అన్నట్టుగా మనం ఉండకూడదు. లేకుంటే మరొక వచనాన్ని తీసుకొని జక్కయ్య స్టోరీనో, లేకుంటే ఇక శతాధిపతి స్టోరీనో, లేకుంటే ఉన్నటువంటి విధానం బట్టి కొర్నేలు స్టోరీనో, లేకుంటే వారి జీవితాల్లో కలిగినటువంటి ప్రతిదీ కూడా ఏదైనా కూడా కావచ్చు, అబ్రహాంను పిలిచినటువంటి పిలుపు కావచ్చు, వాక్యంలో ఏదైనా కూడా కావచ్చు, కానీ అది జస్ట్ మనం టైటిల్ వినగానే ఇంకా మాకు తెలుసులే అన్నట్టుగా మనం ఉండకూడదు. కానీ ఎప్పుడైతే మనం శ్రద్ధ కలిగి మనం వింటామో, అందులో నుంచి అనేకమైనటువంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఉన్నటువంటి బైబిల్ అనేటువంటిది ఏంటంటే సముద్రం లాంటిది. ఎన్నిసార్లు చదివినా కూడా ప్రభు సన్నిధిలో ఇంకా క్రొత్త విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. మనం ఎన్నిసార్లు వాక్యాన్ని వింటున్నట్లయితే అన్నిసార్లుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. సముద్రాన్ని ఏ ఒక్కరు కూడా ఎన్ని మోటార్స్ వేసినా కూడా చేదలేరు, సముద్రాన్ని ఎప్పుడు కూడా ఖాళీ చేయలేరు. వాక్యమును మనం ఎంతగా చదువుతున్నప్పటికీ కూడా అంతిగా లోపల నుంచి, వాక్యంలో నుంచి మర్మములు అనేటువంటివి బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని మనం పరిపూర్ణంగా ఎల్లప్పుడు కూడా సంపూర్ణంగా మనం చదువుతూ వింటూ దేవుని యొక్క వాక్యంలో మనము ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ సేవకులు బోధిస్తున్నటువంటి ప్రతి మాట కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగంను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడు కూడా ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలి, బోధించేటువంటి వారంగా ఉన్నప్పుడు మనం వాటి ప్రకారం జీవించే వారంగా కూడా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మరొక పాయింట్ మనం నేర్చుకున్నాం, అగ్నిపాత్ర. అగ్నిపాత్ర దేనికి సూచనగా ఉంటున్నదని మనం నేర్చుకుంటే, లేవియాకాండం 6:12 వచనాన్ని ఎవరైనా కూడా చదివి వినిపించండి. లేవియాకాండము 6:12 బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహనబలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న విషయాలు కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే, బలిపీఠం మీద అగ్ని మండుచు ఉండవాలని అని మనం చూస్తూ ఉంటున్నాం. అది ఆరిపోకూడదని కూడా దేవుడు సెలవిచ్చుంటున్నాడు. ప్రతి ఉదయం కూడా యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవాలని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆ అగ్ని ఆరిపోకుండా ఏం చేయాలంటే, ఆ అగ్ని పాత్రలను ఉపయోగించాలని కూడా మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. ఎప్పుడైతే ఆ అగ్ని పాత్రను ఉపయోగించాలో, నిత్యం కూడా కట్టెలు దాని మీద వేస్తూనే ఉండాలని కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. ఒకసారి దేవుడు వెలిగించిన తర్వాత నీవు నేను మనం కూడా ఆరిపోకూడదు. నీవు నేను మనం కూడా ఆరిపోకోకుండా ఏం చేయాలంటే, నిత్యము కూడా దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఆత్మీయంగా మండే స్థితిలో మనం ముందుకెళ్ళాలి. అందుకే ఆత్మను ఆర్పకూడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఆత్మను ఆర్పించే స్థితిలో మనం ఉండకూడదు. ఆత్మను ఆర్పడం అంటే
ఒకవేళ ఒక సమయంలో దేవుని యొక్క వాక్యం సన్నిధి ఉంటున్నదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ప్రేయర్స్ కానీ ఈవినింగ్ ప్రేయర్స్ కానీ సండే సర్వీస్ కానీ ఏదైనా కూడా కావచ్చు, మనం వెళ్ళి ఆత్మీయంగా బలపడాలని దేవుని యొక్క ఆశయం ఉంటున్నది, దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అయితే ఆత్మను ఆర్పించినటువంటి స్థితిలో ఏంటంటే, ఐక విచారం ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళలేకపోవడము, దేవుని మందిరంలో కనబడకపోవడము, దేవుని ప్రేమించకపోవడము, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పరిచయం చేయలేకపోవడము, రకరకాలైనటువంటి అనుభవాల్లో ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, నిత్యము కూడా కట్టెలు దాని మీద వేస్తూనే ఉండాలి. అదే రీతిగా అగ్ని ఆరిపోకుండా మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏదో ఒక ఎగ్జాంపుల్గా తెలియజేస్తారు కదా, ఇక ఉన్నటువంటి పొయ్యిలో ఒకే కట్టె ఉన్నట్లయితే ఆరిపోతుందంట. ఒకే ఆ పొయ్యిలో ఒకే కట్టె ఉంటే కన్నా ఆరిపోతుంది. ఆ కట్టెకి ఇంకొక కట్టె యాడ్ అయిపోతే అది మండుతూ ఉంటుంది, ఇది కూడా మండుతూ ఉంటుంది. మనం ఇంకా ఎన్ని కట్టెలు అయితే ఉంటాయో అన్ని రీతిలో ఏంటంటే అవి మండుతూ ఉంటాయి. చాలా మంది ఆత్మీయ జీవితంలో గుర్తు చేసుకుంటే, నేను ఒక సహోదరుడికి మెసేజ్ చేశాను, ఇలా అంటున్నాను ఏమనుకోకండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తుంటున్నాను. ఆ సహోదరుడికి మెసేజ్ చేసినప్పుడు, బ్రదర్ ఇలా మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్ జరుగుతుంటున్నాయి, మార్నింగ్ సమయంలో అనేక మంది టీచర్స్ వస్తుంటున్నారు, చాలా అమూల్యమైనటువంటి విషయాలు నేర్పిస్తుంటున్నారు, శ్రేష్టమైనటువంటి విషయాలు నేర్పిస్తుంటున్నారు, మీరు కూడా జాయిన్ అవ్వండి, ఆత్మీయంగా బలపడండి అని నేను తెలియజేసినప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నాకు ఫోన్ ద్వారా ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా మరి జాయిన్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు, నాకు ఎందుకు ఇష్టం ఉండదన్న, నాకు అవన్నీ కూడా నాకు నచ్చవు, ఫోన్ ద్వారా టైం వేస్ట్ అన్నా అని చెప్పాడు. ఎనీవే అని ఆ వ్యక్తి కోసం తిరిగి ప్రార్థన చేసి తర్వాత దేవునికి అప్పచెప్పాను. ఎందుకు ఈ మాట తెలియజేసుకుంటున్నానంటే, ప్రభు సన్నిధిలో ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒంటరి జీవితం అనేటువంటిది ఉండకూడదు. చాలా సందర్భాల్లో మనం అర్థం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఒంటరిగా ఉన్నప్పుడే అపవాది ఎన్నో రీతిలుగా అనేక మందిని శోధించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒంటరిగా ఉన్నప్పుడే అనేక మంది జీవితాల్లో వారి శాపానికి పాపానికి మరి దారి అయినట్లుగా కూడా మనము చూస్తూ వస్తాం లేఖన భాగంలో. ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా కూడా, మరి ఒంటరిగా ఉన్నప్పుడు పాపానికి చోటు ఇచ్చినటువంటి సందర్భాలు వాక్యానుసారంగా అడ్మిట్ చేసి చెప్పండి. మొట్టమొదటిగా ఏమైపోయింది అక్కడ, సింగిల్ గా హవ్వ సింగిల్ గా ఉన్నప్పుడు అపవాది ఏం చేసింది, శోధించింది. ఏమైపోయింది, పాపం అనేటువంటిది ప్రవేశించింది. ఇంకా అండి, ఇస్కరియోతు యూదా. ఇంకా అండి, డేవిడ్ దావీదు. ఎస్, ఒంటరిగా నిద్రపోనుకునే సమయంలో నిద్రపోయాడు, పాపానికి అక్కడ చోటు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇంకా అండి, ఇలా బైబిల్లో మనం చూసుకుంటే అనేక మంది ఉంటున్నారు, మనకందరికి కూడా తెలుసు ఈ యొక్క వాక్యాలన్నీ కూడా. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే, నిత్యము కూడా మనం మండే వారంగా ఉండాలంటే ఒక ఫెలోషిప్ మనకు కావాలి. మండే వారితో మన సహవాసం ఉండాలండి, ఆరుపై వాళ్ళతో ఉండకూడదు. కొంతమంది ఫోన్ చేసినందుకు విసుగు వస్తుంది కదా, లేకుంటే కొంతమంది వ్యక్తులు కలిసినప్పుడు బాధ వేస్తుంది కదా. సో అటువంటి వారితో కొంచెం దూరం ఉండడం మంచిది. కానీ అయితే ఆత్మీయంగా ఇదిగో పలాని వ్యక్తి, పలాని యొక్క సహోదరుడు, పలాని యొక్క సహోదరి నిజంగా క్రీస్తులో ఉంటున్నారు, వారితో సహవాసం చేసినప్పుడు మనం కూడా ఆత్మీయంగా బలపరచబడతాం అన్న వారితో మన సహవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఒక సహవాసం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. నాతో పాటు సెమినార్ చేశారు 2013లో. అన్న ఇప్పటికి కూడా ఏంటంటే, దేవుడు నన్ను పిలుచుకుంటాడు సేవ కొరకు, దేవుడు నన్ను పిలుచుకుంటాడు, దేవుడు నన్ను వాడుకుంటాడు అనేసి ఇంకను కూడా వెయిట్ చేస్తూ ఉంటున్నాడు దేవుని స్వరం కొరకు. దేవుడు ఆల్రెడీ పిలుచుకున్నాడు మనల్ అందరినీ కూడా. ఆల్రెడీ దేవుడు జగత్తు పునాది వేయబడుకుని ప్రేమ చేత మనల్ని ముద్రించాడు. ప్రతి ఒక్కరికి కూడా కాలింగ్ ఉంటున్నది అన్ని విషయాలు కూడా. నేను ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే, ప్రభు సన్నిధిలో మనం వాడబడాలని ఆశ కలిగినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే, నిత్యము కూడా కట్టెలు దాని మీద వేస్తూనే ఉండాలి. ప్రభు సన్నిధిలో మనం కూడా ఏంటంటే వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలి నిరంతరం కూడా. ఈ అగ్ని ఆరిపోకోకుండా ఏం చేసుకోవాలంటే, వాక్యం ద్వారా ప్రతిదినం కూడా మనము ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ మనమందరం కూడా మండేటువంటి వారమై ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రభు సన్నిధిలో నిరంతరం కూడా ఆయన వాక్యాన్ని మనము ధ్యానించు వారమై ఉండినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తారని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. మనం ఇంకను కూడా అర్థం చేసుకున్నట్లయితే, ప్రభు సన్నిధిలో
మరొక వచనాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆత్మీయంగా యొక్క మాటకు ఉన్నటువంటి అర్థాన్ని మీకు తెలియచేసి నెక్స్ట్ కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఆత్మీయంగా కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నటువంటి విధానం బట్టి ఒక మాట తెలియజేస్తారు కదా, అదే రీతిగా యోహాను గారు కూడా ఒక మాట తెలియజేస్తారు, నా వెనుక వచ్చేవాడు మరి ఆత్మలోను పరిశుద్ధ ఆత్మలోను అదే రీతిగా అగ్నిలోను బాప్టిజం ఇస్తాడని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఆయనలో పరిశుద్ధాత్మ అనేటువంటి మంట నిరంతరం కూడా మండుతూ ఉంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. అదే రీతిగా ఆయన ఎప్పటికీ కూడా ఆరిపోకూడదని కూడా అగ్ని అనేటువంటిది ఆరిపోకుండా ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం కదా. ఈ యొక్క అభిషేకం పోగొట్టుకుంటే మరలా వచ్చుట అసాధ్యం అని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అంటే దేవుడు ఒకసారి తీసుకుని ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోడు, కానీ తిరిగి వాటిని మనము ముందుకెళ్ళడానికి చాలా జాగ్రత్తగా మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనం ఓల్డ్ టెస్టమెంట్ గురించి ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి అర్థం చేసుకోవడానికి సంసోను కూడా మనం అర్థం చేసుకుంటే ఎంతో బలాఢ్యుడు, దేవుడు అటువంటి అభిషేకాన్ని ఇచ్చాడు. అభిషేకం ద్వారా మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక గాడిద యొక్క ఉన్నటువంటి దౌడ ఎముకతో 1000 మందిని హతమార్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ యొక్క బలము ఆ యొక్క అభిషేకం అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత మనం చూస్తే అదే బలం ముందులే అనుకున్నాడు, తిరిగి ఏమైపోయింది, శత్రువులు వచ్చి పట్టుకున్నారు, మరి శ్రమలు పెట్టినట్టుగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో అగ్ని ఎప్పటికి కూడా ఆరిపోకూడదు, దేవుడు ఇచ్చినటువంటి అభిషేకమును వాటిని మనం నిరంతరం కూడా కాపాడుకుంటూ మనము ముందుకెళ్ళాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యం బట్టి ఒక వచనం చదవండి ఎవరైనా కూడా, ఎబ్రిల్కు రాసిన పత్రిక 6:4-7 మనం అర్థం చేసుకున్నట్లయితే, ఎబ్రిల్కు రాసిన పత్రిక 6:4-7 ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చాలా చాలా థ్యాంక్ యూ మా. సో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే దేవుడి ఇచ్చిన లేఖనం భాగం బట్టి మనం అర్థం చేసుకుంటే ఈ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అభిషేకం దేవుడు వెలిగించడం వల్ల అందరినీ కూడా తిరిగి లోకంలో పడిపోకూడదు, తిరిగి లోకంలో మనం జీవించకూడదు, తిరిగి లోకంలో మనం లోక సాంప్రదాయాలు కలిగి మనము ముందుకు వెళ్ళకూడదు. చెప్పాను కండి గతంలో చాలా మందికి ప్రభువుని అంగీకరించినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఒక చోట లోక సాంప్రదాయాలు, ఇంకా ఎక్కడో ఒక చోట లోక పద్ధతులు, ఇంకా ఎక్కడో ఒక చోట లోకంలో ఉన్నటువంటి యొక్క పద్ధతులు ఆచారాలు ఇవన్నీ కూడా కలిగి వారు జీవిస్తూ ఉంటారు. వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, అన్ని విషయాల్లో మంచిగా ఉంటారు, తిరిగి కూడా వాటన్నిటి కూడా పాటిస్తూ ఉంటారు, రోజులు లెక్క పెడతారు, ఈ దినాలు లెక్క పెడుతూ ఉంటారు, సమయాన్ని లెక్క పెడుతూ ఉంటారు, రకరకాలైనటువంటి అనుభవాల్లో మూఢ ఆచారాలు కలిగి ముందుకు వెళ్తూ ఉంటారు. మనం ఆ స్థితిలో ఉండకూడదు. అయితే ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే పాత నిబంధనలో అభిషేకం అనేటువంటిది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ అనేటువంటిది వారి మీదకి వచ్చి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పాత నిబంధనలు ఉన్నటువంటి అభిషేకము పోగొట్టుకున్నటువంటి ఈ యొక్క సౌలు జీవితంలో మనం అర్థం చేసుకుంటే సౌలు హృదయంలోనికి ఏమైపోయింది, ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయిందో మనం అక్కడ గమనిస్తే దురాత్మ చేరినట్లుగా మనము గమనిస్తాం. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే కాబట్టి ఆత్మ అనేటువంటి అగ్నిని బలిపీఠం అనేటువంటి మన హృదయంలో ఆరిపోకుండా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. మళ్ళీ చెప్తుంటున్నాను ప్రభు సన్నిధిలో. కాబట్టి పాత నిబంధనలో అభిషేకం పోగొట్టుకున్నటువంటి సౌలు హృదయంలోనికి దురాత్మ వచ్చి చేరినట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే కాబట్టి ఆత్మ అనేటువంటి అగ్నిని బలిపీఠం అనేటువంటి మన హృదయంలో ఆరిపోకుండా ఆత్మీయంగా మనం ఏం చేయాలంటే ఈ జీవితాన్ని కాపాడుకుంటూ మనము ముందుకెళ్ళాలి. ఈ యొక్క ఆత్మీయ జీవితం కాపాడుకునేటువంటి బాధ్యత మనదే, మనం ఆరిపోకోకుండా చూసుకునేటువంటి బాధ్యత మనదే. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అంతే దేవునికి అన్ని తెలుసు కదా, ఇంకా దేవునికి అన్ని తెలుసు కదా అని ఏం చేస్తూ ఉంటారు అంటే దేవునికి వదిలేస్తున్నా నా స్థితిని అంటూ ఉంటారు. నువ్వు ఏ రీతిగా అయితే థింక్ చేస్తూ ఉంటావో, ఏదైతే ఆలోచిస్తూ ఉంటావో అదే మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది కదండి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మన జీవితం మారిపోకుండా నిరంతరం కూడా ఆయన వాక్యము చదువుతూ
ప్రార్థన జీవితాన్ని కలిగి ఒక మంచి సహవాసం కలిగిన వారమై నిరంతరం కూడా ఆయన సన్నిధిలో ఆనందించు వారమై మనము ముందుకు వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఆరిపోకోకుండా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలని మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా 9వ పాయింట్గా మనం చూస్తే ఇంతవరకు 8 పాయింట్స్ మనం గమనిస్తూ వచ్చాం ప్రభు సన్నిధిలో. ఇక 9th పాయింట్ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే నిర్గమాకాండము 27వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నిర్గమాకాండం 27వ అధ్యాయం 5వ వచనాన్ని ఎవరైనా కూడా చదివి వినిపించాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాడు. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను, ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరినట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగంను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ నిర్గమాకాండము 27వ అధ్యాయం 5వ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే ఇక ఉన్నటువంటి ఈ యొక్క వల మీద దాని 4 మూలలను ఇత్తడి ఉంగరములు చేసి అని కూడా అక్కడ లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. ఎవరైనా కూడా వర్సెస్ పోస్ట్ చేయండి, నేను కూడా చదువు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇక రాయబడినటువంటి విషయాలు ఎవరైనా కూడా చదవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. ఆ ఇత్తడి వల మీద దాని 4 మూలలను ఇత్తడి ఉంగరములను చేసి ఈ 4 ఉంగరములు యేసుక్రీస్తు జీవితమును గూర్చి తెలిసిన 4 సువార్తలకు సాదృశ్యం. ఈ ఇత్తడి ఉంగరములు కృపా వాగ్దానాలకు సాదృశ్యంగా ఉన్నది. బంగారు ఉంగరాలు అమూల్యమైన వాగ్దానములకు సాదృశ్యం. ప్రైజ్ గాడ్. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నిర్గమాకాండం 27వ అధ్యాయం 5వ వచనంలో మనం అర్థం చేసుకున్నట్లయితే మనం చూస్తూ ఉంటున్నాం ఆ ఇత్తడి అక్కడ వ్రాయబడినటువంటి లేఖన భాగంను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ఇందాక సహోదరి చదివినటువంటి లేఖన భాగంలో నుంచి ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు కింద దాన్ని ఉంచవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ యొక్క 4 ఉంగరాలు దేనికి సూచనగా ఉంటున్నాయంటే మనము బలిపీఠం గురించి 4 కొమ్ములు 4 దిక్కులకు సూచన అని చెప్పాను. అదే రీతిగా అక్కడ ఉన్నటువంటి 4 ఉంగరములు కూడా దేనికి సూచనగా ఉంటున్నాయంటే 4 యొక్క సువార్తలకు సూచనగా ఉంటున్నాయి. అదే రీతిగా యొక్క ఉంగరముల కృపా వాగ్దానములకును సాదృశ్యంగా ఉంటున్నాయి. అదే రీతిగా మనం అర్థం చేసుకున్నట్లయితే యొక్క బంగారు ఉంగరాలు అమూల్యమైనటువంటి వాగ్దానములకు గుర్తుగా ఉంటున్నాయని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో మనం అర్థం చేసుకోవడానికి ఒక నిమిషం, ఆల్రెడీ మీకు గతంలో కొన్ని విషయాలు తెలియజేసిన రీతిగా మన ప్రభువును చేస్తున్నాను. సో ఇక్కడ మనం గమనిస్తే ఎంట్రన్స్ లో జస్ట్ అర్థం చేసుకోవడానికి అందరు కూడా స్క్రీన్ చూడండి. ఒకవేళ మీరు మినిమైజ్ చేసుకున్నట్లయితే స్క్రీన్ చూడండి. సో ఇక్కడ మనం బలిపీఠం చూస్తుంటున్నాం కదండి. సో ఇక్కడ 4 ఉంగరాలు ఉంటున్నాయి. ఒక్క నిమిషం ఇక్కడ స్టాప్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క 4 కొమ్ములు కూడా 4 దిక్కులకు సూచన అని మీకు తెలియజేస్తాను. మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క విషయాల్లోంచి ఇక 4 కొమ్ములు కూడా 4 దిక్కులకు సూచన. యేసుక్రీస్తు ప్రభుల వారే 4 దిక్కులకు కూడా ఆయన రక్షకుడు అంటున్నాడు, ఆయన విమోచకుడు అంటున్నాడు. ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి 4 దిక్కులకు కూడా ఆయనే మార్గం అంటున్నాడు.
నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేడని తెలియజేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు సూచనగా మనము ఇక్కడ చూస్తుంటున్నాం. అదే రీతిగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ఉంగరాలు చూడండి, ఇక్కడ ఒకటి ఉంటున్నది, ఇటు సైడ్ ఒకటి ఉంటున్నది, మళ్ళీ అటు సైడ్ కూడా నాలుగు ఉంగరాలు ఉంటాయి కదా. సో ఈ నాలుగు ఉంగరాలు దేనికి సూచనగా ఉంటున్నాయంటే నాలుగు సువార్తలకు సూచనగా మనము చూస్తూ ఉంటున్నాం ప్రభు సన్నిధిలో. ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగంను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే, సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి మంచిగా, సో ఇక్కడ నాలుగు ఉంగరాలు కూడా నాలుగు సువార్తలకు గుర్తుగా మనము చూస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. ఓకే, ఐ హోప్ మీకు అర్థం అవడానికి జస్ట్ కాబట్టి ఇక లేఖన భాగములను బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక ఉన్నటువంటి నాలుగు ఉంగరాలు కూడా ఏంటంటే ఇకున్నటువంటి విధానం బట్టి నాలుగు సువార్తలకు సూచనగాని మనము నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాం. అదే రీతిగా మనం ఇక్కడ చూస్తే ప్రభు సన్నిధిలో మోతకర్రలు 10వ పాయింట్ కూడా మనం అర్థం చేసుకుంటే ఇంకో రెండు విషయాలు నేర్చుకొని మనం ప్రార్థన చేసుకుందామండి. సో ఇక 10వ పాయింట్ మనం చూస్తే మోతకర్రలు దేనికి సూచన, ఇక మోతకర్రలు ఎవరైనా కూడా చెప్తారండి? పోని మోతకర్రలు ఎందుకు చేస్తారని కూడా చెప్పండి. మోతకర్రలు అంటే అర్థమవుతున్నాయండి, మోతకర్రలు అంటే మోయడానికి వారే కర్రలు అన్న అంటారా? కరెక్టే. ఓకేమా, పోని ఐడియా అన్న ఉందా మోతకర్రలు అంటే? ఓకే, ఎనీవే అర్థం చేసుకోండి, మోతకర్రలు అంటే ఏం లేదు, రెండు మోయడానికి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి మనకు మోతకర్రలు ఉంటాయి. ఇక్కడ రింగ్స్ మీరు చూసారు కదండి ఇదివరకు వీడియోలో, ఒక్క నిమిషం మీకు అర్థమవుతాయి వాటి గురించి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు రింగ్ కనిపిస్తుంది కదా, ఈ రింగ్ కి ఈ రింగ్ కి ఇక్కడ అడ్డుగా వచ్చే ఒక కొయ్య రూపంలో ఏంటంటే మోతకర్రలు ఉంటాయి. ఈ రింగ్ కు ఈ రింగ్ కు మధ్యలో ఏంటంటే, ఇప్పుడు మీరు కట్ సింపుల్ గా అర్థం చేసుకోవడానికి జస్ట్ ఏమనుకోకండి ఇలా చెప్తున్నానండి, ఒక కట్టెల బ్యాగ్ ఏ రీతిగా అయితే ఒక స్టిక్ ఇటు సైడ్ ఒక స్టిక్ అటు సైడ్ ఉంటది కదండి, సో మధ్యలో మనకి థ్రెడ్ లాగా వచ్చి వాటిని మోసుకెళ్ళడానికి వీలుగా ఉంటది కదా ఆ యొక్క కట్టెల బ్యాగ్ కి. సో ఇక్కడ కూడా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రింగ్ కు ఈ రింగ్ కు మధ్యలో నుంచి ఒక కొయ్య అనేటువంటిది మోతకర్ర అనేటువంటిది మనకు వస్తుంది. అటు సైడ్ కూడా ఏంటంటే సేమ్ లెంగ్త్, అదే రీతిగా ఏంటంటే అటు సైడ్ కూడా మోతకర్ర వస్తుంది జస్ట్ అర్థం చేసుకోవడానికి. సో కాబట్టి ఇక రెండు మోతకర్రల గురించి ఇప్పుడు మనం చూడబోతుంటున్నాం ప్రభు సన్నిధిలో వాక్య రూపంలో. సో వీలైతే నెక్స్ట్ టైం నుంచి ఆ పిక్చర్స్ తో కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ లేఖన భాగం నుంచి మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక మోతకర్రల గురించి నిర్గమాకాండం 27వ అధ్యాయం 6వ వచనాన్ని చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. నిర్గమాకాండము 27వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవండి, మనం 8:30 క్లోజ్ చేసుకుందాం. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను, ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయిటకు ఆ మోతకర్రలు దాని రెండు ప్రక్కల నుండవలెను పలకలతో. సో ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో నిర్గమాకాండం 27వ అధ్యాయం 6వ వచనంలో బలిపీఠం కొరకు మోతకర్రలను చేయవలను, ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి
వాడిని ఇత్తడి రేకుతో పొదిగింపవాలని మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా మనం అర్థం చేసుకుంటే బలిపీఠంను మోయుటకు ఆ మోతకర్రలను దాని రెండు ప్రక్కల ఉంచవాలని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆ ఇత్తడి యొక్క ఉన్నటువంటి విధానంలో నాలుగు ఉంగరాలు ఉంటున్నాయి కదండి, అక్కడ ఆ నాలుగు ఉంగరాల్లో ఏంటంటే ఈ రెండు మోతకర్రలను ఆ యొక్క ఉన్నటువంటి చొనప వల్లని మనం చూస్తూ ఉంటున్నాం. ఇందాక జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్పాను కదా, ఏ రీతిగా అయితే మనకు కట్టెల బ్యాగులో మనకి ఆ రీతిగా పట్టుకోవడానికి వీలుగా రెండు స్టిక్స్ ఏ రీతిగా అయితే ఉంటాయి, అదే రీతిగా ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఆ రింగ్స్ లో నుంచి మనం అక్కడ ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఆ రీతిగా అర్థం చేసుకోవడానికి. అంటే ఇక్కడ అర్థం చేసుకుంటే ఈ బలిపీఠం మోయటకు అనుకూలంగా ఉండునని మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం. ఎందుకు మనము ఇక్కడ ఉన్నటువంటి వాటిని బట్టి ఆ కట్టెల బ్యాగ్ అయినా కూడా మనకి ఆ స్టిక్స్ ఎప్పుడైతే ఉంటాయో బ్యాగ్ అంతా కూడా మనము మోస్తున్నప్పటికీ కూడా ఆ స్టిక్ పై నుంచి మనం వేయడానికి మోయడానికి ఏంటంటే వీలుగా ఉంటుంది, మంచిగా మనం అక్కడ మోయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఈ బలిపీఠమును ఈడవకూడదు, దీనిని మోయవలనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఈడ్చేటువంటి స్థితిలో ఉండకూడదు, ఎందుకంటే వాక్యంలో సెలవిచ్చిన రీతిగా దీన్ని ఏం చేయాలంటే మోసేటువంటి వారంగా ఉండాలి. దీన్ని మనం ఆత్మీయంగా అర్థం చేసుకున్నట్లయితే బలిపీఠం అనేటువంటి యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభు సన్నిధిలో బలిపీఠంకు ఉన్నటువంటి యొక్క మాట గురించి అర్థం చేసుకుంటే బలిపీఠం అనేటువంటి క్రీస్తును మన భుజముల మీద మోయవలనని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇంకా యేసు క్రీస్తు ప్రభు నన్ను దేవుడు సెలవిస్తాడు కదండి, ప్రతి దినం కూడా ఆయన సిలువను ఎత్తుకుని వాడే ఆయన శిష్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అంటే ఏంటి దానికి అర్థము? ఒక సిలువ తయారు చేసుకొని మన భుజముల మీద మోసుకొని పోవాలనండి, చెప్పండి ఏంటి దానికి అర్థము? ప్రైజ్ ది లార్డ్. ఏమర్థం చేసుకుంటున్నారు ఆ వాక్యమును బట్టి? ప్రతి దినము కూడా నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని తను ఉపేక్షించుకోవాలి, తను తను ఉపేక్షించుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. ప్రతి దినము కూడా ఆయన సిలువను మోసేవారంగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది కదా. అంటే ఏంటి దాని అర్థము? ఆ భారం మనం కలిగి ఉండాలి, సువార్త భారం అనేటువంటిది మనం కలిగి ఉండాలి. ఎందుకు ఆయన మరణించాడో వాటిని మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇక బలిపీఠం అనేటువంటి క్రీస్తును మన భుజముల మీద మోయవలనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. నన్ను వెంబడింపగోరువారు తన సిలువను ఎత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకునవలనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటున్నది. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలంటే ఆయన యొక్క భారమును మనం మోసే వారంగా ఉండాలి, ఆయన రాజ్యాన్ని మనం కట్టే భారంగా ఉండాలి, ఆయన సన్నిధిని మనం మోసుకునేటువంటి వారంగా ఉండాలి. సో ఇష్టం వచ్చినట్లుగా మనము దేవుని యొక్క సన్నిధిలో నడుచుకోవడానికి వీల్లేదు ఒక క్రమముగా. ఇక్కడ ఏ రీతిగా అయితే బలిపీఠంను ఈడవకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, దాన్ని మోసే వారంగా ఉండాలి. మనం కూడా దేవుని యొక్క నామమును అవమానపరిచేటువంటి వారంగా మనం ఉండకూడదు, కానీ దేవుని యొక్క నామమును గణపరిచేటువంటి వారంగా నీవు నేను మనం కూడా ఉండాలి. మనకంటే ముందుగానే యేసు ప్రభు మన పాపములను భరించాడు కదండి, కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే అనేకులను మనం క్షమించేటువంటి వారంగా ఉండే వాళ్ళందరినీ కూడా ప్రభు యొక్క ప్రేమను పంచేటువంటి వారంగా మనము ముందుకు వెళ్ళాలి. అందుకే మద్దలేనటువంటి మరియ కూడా దేవుని ప్రేమించింది కాబట్టి ఆయనను ఎత్తుకొని పోవడకు సిద్ధపడింది. అక్కడ అంటది కదా, ఎప్పుడైతే ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభులు వారు పునరుత్థానం అయినప్పుడు వెంటనే ఆమె అక్కడికి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభులను చూడాలని ఎంతో ఆసక్తితో అక్కడికి వెళ్తుంది. అయితే అక్కడ గుర్తుపట్టలేక ఏమైపోతున్నది, అక్కడ మాట్లాడిన సంభాషణలో మనం చూస్తే తోటమాలు అనుకుంటుంది. తర్వాత అక్కడ మాట్లాడినప్పుడు అయ్యా ఇదిగో ఎవరైనా కూడా మరి ఎత్తుకొని వెళ్ళింటే చెప్పు, నేను వెళ్ళి తీసుకొని వచ్చి నేను నా ప్రభువుని ఎత్తుకొని పోతాను అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది. అంటే ప్రభువును మోయగలదా అంటే మోయలేదు, కానీ ఆమెకు ఉన్నటువంటి ప్రేమను మనం అక్కడ అర్థం చేసుకుంటాం. ఆమెకున్నటువంటి ప్రేమను మనం అర్థం చేసుకుంటాం, దేవుణ్ణి ఎంతగా ప్రేమించిందో మనం అర్థం చేసుకుంటాం. ఈవెన్ శిష్యులు కూడా ముందు వెళ్ళలేదు, కానీ ఈమె దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి మొట్టమొదటిగా ఇంకను కూడా చీకటి ఉండగానే ప్రభు సన్నిధిలో వెతకడం ప్రారంభించింది, దేవుని యొక్క సన్నిధిని వెతికింది, దేవుని వెతికినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నీవు నేను మనం కూడా ప్రభు సన్నిధిలో ఉరికే దేవుని ప్రేమిస్తున్నామని వాక్యం చదవడం కాదు, కానీ ఉరికే దేవుని ప్రేమిస్తున్నామని మందిరానికి మాత్రం వెళ్ళడం కాదు, కానీ దేవుని ప్రేమించినటువంటి నీవు నేను మనము నిజముగా ఆయన యొక్క బర్డన్ ని మనం షేర్ చేసుకోవాలి. ఆయన ఎందుకు మరణించాడు, ఆ మరణించినటువంటి విధానంలో పర్పస్ ఏమై ఉంటున్నది? కొన్నిసార్లు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ మరణించినటువంటి విధానముగా ఆ యొక్క క్లిప్పింగ్స్ చూసినప్పుడు ఎంతో కన్నీరు వస్తుంది, హృదయము ఎంతో బాధ అవుతుంది. మన కొరకు ఆయన ఇంతగా నలుగొట్టబడ్డాడు, ఇంతగా మన కొరకు ఆయన మనం సంతోషంగా ఉండడానికి మన పాపములు క్షమించడానికి ఆయన ఎంతగా వేదన పడ్డాడు, వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటే
ఎంతో కన్నీరు వస్తుంది కదండి. ఎందుకు ఈ మాట తెలియజేసుకుంటున్నానంటే, ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు మరణించి మనందరం కూడా విమోచించాడు. మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆనందించడానికి, పరిశుద్ధపరచడానికి, దేవుడు మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చడానికి ఆయన బలి అయినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇంకా అలాని యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు త్యాగం చేశారు కదా, మనం కూడా త్యాగం చేసి మనం కూడా ఒక సిలువ వేపించుకోవాలని కాదని అర్థం. ఇక్కడ అర్థం చేసుకుంటే ఆయన పర్పస్ ఏమై ఉంటున్నది, ఆయన మరణించడానికి. ఆ పర్పస్ను నీవు నేను మనం కూడా గ్రహించి ఆ యొక్క సువార్తను మనం ప్రకటించే వారంగా ఉండాలి. దేవుడు ఏ రీతికైతే దప్పిక్కున్నాడో ఆ దప్పిక నీకు నాకు మనం ఉండాలి. సాధారణమైనటువంటి దప్పిక కాదు అది, ఆత్మల పట్ల భారం కలిగినటువంటి దప్పిక. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మొదటి వచ్చిన 4వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే తీయన అవసరం లేదు, సందర్భం వచ్చింది కాబట్టి తెలియజేస్తుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ ఒక్క సమరయ స్త్రీ కోసం ఏం చేశాడు, ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు. నిజంగా ఆయనకు దాహం వేసిందా అంటే శారీరకంగా ఒకవేళ అక్కడ సందర్భమును బట్టి దాహం వేసి ఉండవచ్చును, కానీ ఆత్మీయంగా మనం గ్రహించినట్లయితే ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ వస్తాం. ఆమెకు ఉన్నటువంటి పాపము నుంచి విడిపించడానికి, శాపము నుంచి విడిపించడానికి ఆ యొక్క స్థలానికి వెళ్ళినట్టుగా మనం చూసాం. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యములు చేశాడు. ఆమె వెళ్ళి ఆ గ్రామాన్నంతటిని కూడా రక్షించుకునింది, దేవుని యొక్క ప్రేమను తెలియజేసింది. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే, ప్రభు సన్నిధిలో నీవు కూడా దేవుని తెలుసుకున్నావు, నీవు ప్రభు కొరకు ఎంతగా వాడబడుతుంటున్నావు, దేవుని యొక్క సిలువను ఎంతగా మోస్తుంటున్నావు, దేవుని యొక్క పనిని ఎంతగా ముందుకు తీసుకొని వెళ్తుంటున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలంటే మనం కూడా ప్రయాసపడాలి, దేవుని ప్రేమను మనం తెలియచేయాలి. ఏదైనా కూడా ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ పడింది అనుకోండి, ఆన్లైన్ అప్లికేషన్ పడిన తర్వాత ఏదైనా కూడా ఉచితంగా జాబ్స్ కానీ, లేకుంటే ఉచితంగా ఏదైనా కూడా, లేకుంటే జస్ట్ ఎగ్జామ్ అటెండ్ చేస్తే చాలు జాబ్ వచ్చేస్తుంది అన్నట్లయితే మనం తెలుసుకుని అందరికీ ఏం చేస్తారు, ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా వెంట వెంటనే ఫోన్ చేసి అందరికీ కూడా తెలియజేస్తారు కదా. సో ఏదైతే ఉచితంగా ఆ రీతిగా ఉంటున్నదో వాటి కొరకు ఎంత ప్రయాస పడుతూ ఉంటారు. దేవుని యొక్క ప్రేమ కూడా ఉచితంగా మనందరినీ కూడా రక్షించింది. నీవు నేను మనం లక్షలు పెట్టింటే వేలు పెట్టింటే మనం నీతిమంతులుగా తీర్చబడలేదు, ఆయన ఉచితంగా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, ఉచితంగా ఆయన మనల్ని ప్రేమించాడు, ఉచితంగా మనల్ని ఆయన ఏం చేశాడంటే కలుగు చేశాడు. దేవుడు ఎన్నో గొప్ప కార్యములు మన జీవితాల్లో దేవుడు చేస్తూ వచ్చాడు, చేస్తూ ఉంటున్నాడు, చేయబోతుంటున్నాడు కూడా. కాబట్టి అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఆయన ఎత్తుకునేటువంటి అనుభవము, ఆయన ప్రేమను మనం ప్రంచేటువంటి అనుభవంలో నీవు నేను మనము కూడా ఉండాలి. ఆయన ఉన్నటువంటి మధ్యలోనటువంటి మరియను మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని ఎంతగా ప్రేమించిందో మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రభుని ఎత్తుకొని వెళ్తానని అక్కడ మాట్లాడుతూ ఉంటున్నది. నీవు నేను మనం కూడా ఆయన మహిమను మోసే వారంగా మనం ఉండాలి, అనేకులకు స్ప్రెడ్ చేసేటువంటి స్థితిలో మనం ముందుకెళ్ళాలి. కాబట్టి నీవు నేను మనం ఆయన వాక్యాన్ని విని మనకై మనం సైలెంట్గా ఉండకూడదు, కానీ నేను రక్షించినటువంటి దేవుని యొక్క ప్రేమ, ఆ ప్రేమను అనేకులకు తెలియజేసేటువంటి స్థితిలో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగమును బట్టి మనం అర్థం చేసుకుంటే ఆయన ప్రేమను మనం అందరం కూడా పంచేటువంటి స్థితిలో మనము నిరంతరం కూడా ముందుకు వెళ్లే వారంగా ఉండాలి. ఆయన ఉన్నటువంటి మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే తీయన అవసరం లేదు, సందర్భం వచ్చింది కాబట్టి. అక్కడ ఉన్నటువంటి విధానం బట్టి దయ్యముల చేత, అనేక దయ్యముల చేత, దాదాపుగా 2000 దయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అక్కడ 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఉంటది, చేసిన మేలును బట్టి ఆ చేసే చేస్తాడులే దేవుడు అన్నట్లుగా ఆ వ్యక్తి లేడు, కానీ వెంటనే ఏం చేశాడంటే అనేకులకు ప్రకటించాడు. అక్కడ 5వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటది, ఏంటంటే వాడు వెళ్ళి దెగపోలే అనేటువంటి ప్రాంతంలో ప్రకటింపు ఆరంభించాడు. తన జీవితంలో ప్రభు లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు బట్టలు లేవు, తన శరీరంలో ప్రభు లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనుషులతో జీవించలేదు, ప్రభు లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి సమాధుల్లో నివాసం చేస్తుంటున్నాడు, తన శరీరాన్ని తాను గాయపరుచుకుంటున్నాడు. ఎప్పుడైతే ప్రభు ఆయన జీవితంలోనికి వచ్చాడో, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ ఆయన జీవితంలోనికి వచ్చిందో, దేవుడు గొప్ప కార్యములు చేశాడు. ఆ చేసినటువంటి మేలును బట్టి, ఉపకారములను బట్టి అతను మర్చిపోకుండా ప్రకటించేటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అదే రీతిగా అపొస్తల కార్యంలో కూడా మనం అర్థం చేసుకుంటే 3వ అధ్యాయంలో అక్కడ కూడా మనం గమనిస్తాం ఆ యొక్క వచనాన్ని కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే, సందర్భం వచ్చింది కాబట్టి వాటిని తెలియజేస్తుంటున్నాను. నేను చూస్తుంటున్నాను ఆ యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, చూడండి ఒకసారి అపొస్తల కార్యము 3వ అధ్యాయం మొదటి వచనం. అక్కడ నుంచి మనం గమనిస్తే పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ కూడా మనం అర్థం చేసుకుంటాం, తర్వాత వారి దగ్గర ఏమైనా కూడా దొరుకుతుందని మనం చూస్తారు,
అయితే ఆయన తెలియజేస్తారు కదా, నా దగ్గర వెండి బంగారం లేవు కానీ నాకు కలిగింది నీకు ఇస్తుంటున్నానంటాడు. నజరైనటువంటి యేసుక్రీస్తు నామంలో నడవమని తెలియజేస్తాడు. నడిచిన తర్వాత వాడు దిగ్గున లేచి ఏం చేస్తాడు, నడుస్తాడు. నడిచి వాడు ఏం చేస్తుంటున్నాడంటే అక్కడ మనం అర్థం చేసుకుంటే 8వ వచనం చూడండి, ప్రభు సన్నిధిలో వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తుంటున్నాడు? దేవాలయంలోకి వెళ్తుంటున్నాడు. తర్వాత తర్వాత కిందికి వచ్చినాలు కూడా మన తర్వాత చదివినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఏంటంటే, ఇదిగో ఈ వ్యక్తి మరి ఎన్నో కాలం నుంచి లేకుంటే ఎంతో సమయం నుంచి అక్కడ ఉన్నాడు కదా, ఈ వ్యక్తే కదా ఆ వ్యక్తి అని అనేక మంది చెప్పుకుంటూ ఉంటున్నట్లుగా మనం ఆ వచనాల్లో కూడా మనం చూస్తాం. 15వ వచనంలో కూడా మనం చూస్తే, మీరు జీవాధిపతిని చంపి తిరిగాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనం కూడా ప్రభు సన్నిధిలో సాక్షులుగా ప్రభు కొరకు మనం జీవించే వారంగా మనం ముందుకెళ్ళాలి. ఆయన సిలువను మనం ఎత్తుకునేటువంటి వారంగా ఉండాలి. అదే రీతిగా మన ప్రభు యొక్క సన్నిధిలో ఏంటంటే ఆయన ప్రేమను అనేకులకు పంచేటువంటి వారంగా ఉండాలి. ఆ మోతకర్రలను మనం ఈడవకూడదని, మనం ఆ యొక్క ఉన్నటువంటి బలిపీఠంను ఈడవకూడదని మనం చూస్తూ ఉంటున్నాం. బలిపీఠంను మోయవలనని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క బలిపీఠమును మనం భుజముల మీద మోసేటువంటి వారంగా ఉండాలి. మనం కూడా క్రీస్తు యొక్క భారము అని కలిగినటువంటి వారమై మనం ముందుకెళ్ళాలి. దేవుడు కూడా భారం కలిగి ఉంటున్నాడు. ప్రభు సన్నిధిలో యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే ఆయన యొక్క ఉన్నటువంటి భుజముల మీద రాజ్య భారం ఉన్నదని కూడా మనం అక్కడ చూస్తాం. 9:6 కానీ 6:9 కానీ ఉంటది. 9:6 ఏదైనాగా మనకు శిశువు పుట్టెను, మనము కుమారుడు మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును అని దేని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతునగుడు, దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి యగు అని అతనికి పేరు పెట్టబడినని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన భుజముల మీద ఏముందంట, రాజ్య భారం ఉంటున్నది. అంటే ఆయన రాజ్యాలన్నింటిని కూడా ఆయన భరిస్తుంటున్నాడు. నీవు నేను మనం కూడా ఆయన ప్రేమను మనం ఏం చేయాలంటే ఆ యొక్క ప్రేమను మనం కూడా భరించేటువంటి వారంగా, మోయి వారంగా, అనేకులకు తెలియజేసేటువంటి వారంగా మనము మనం ముందుకెళ్ళాలి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగాలను మనం అర్థం చేసుకున్నట్లయితే నిజముగా ఆయన ప్రేమను కలిగినటువంటి నీవు నేను మనము ఆయన కొరకు పని చేసేటువంటి వారంగా మనము ముందుకెళ్ళాలి. నిరంతరం కూడా ఆయన ప్రేమను పంచేటువంటి వారంగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి కొద్ది నిమిషాలు మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు ఇచ్చినటువంటి ప్రేమను మనం ఒక్కసారి మనం గుర్తుకు చేసుకుంటూ కొద్ది నిమిషం దేవుని సన్నిధిలో మనం ముందుకెళ్దాం. కొద్ది నిమిషాలు అందరూ కూడా ప్రభు సన్నిధిలో ముందుకెళ్దాం. దేవుడు ఇచ్చినటువంటి ప్రేమను ఒక్కసారి మనం గుర్తుకు చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే అట్టి స్థితి మనం కలిగి ముందుకెళ్తా ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ముందున్న సమయంలో కొద్ది నిమిషాలు దేవుని ప్రేమను మరి తెలియచేస్తూ సహోదరి స్థిరమ్మ మరి ప్రేయర్లో మనల్ని నడిపిస్తారు. తదుపరి సునీతమ్మ ఎండ్ చేస్తారు. ముందున్న సమయాన్ని వారికి అప్పు చెప్తుంటున్నాను. దేవుని ప్రేమను మనం గుర్తు చేసుకుందాం. కొద్ది నిమిషాలు అందరూ కూడా దేవుని యొక్క వాక్యం అయినటువంటి మనమందరం కూడా ఒకవేళ నిజంగా దేవుని ప్రేమను తెలుసుకొని కూడా మనం దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళినట్లయితే మనందరం కూడా ఒకసారి ప్రభు సన్నిధిలో తిరిగి పశ్చాత్తాపపడి ఆయన పని చేసేటువంటి వారంగా, ఆయన సన్నిధిలో మనం ముందుకు వెళ్ళేటువంటి వారంగా మనము ముందుకెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ప్రభు యొక్క ప్రేమను మనం తలంచి ఆయన మన పట్ల చేసిన గొప్ప కార్యములను తలంచిన వారమై కొద్ది నిమిషాలు ప్రభు సన్ని ప్రేమించి ఉంటున్నారు. థ్యాంక్ యూ జీసస్. యెషయానికి వందనాలు తండ్రి. ప్రభు మహోన్నతుడా, స్తోత్రం తండ్రి. రాజానికి వందనాలు. దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ ప్రేమను మేము వర్ణించలేము తండ్రి. ప్రభు ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించారయ్యా. లోకంలో మీ ప్రేమకు సాటి మరి ఒకటి లేదు ప్రభు. ఇంతగా మమ్మల్ని మీరు ప్రేమించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యెషయా. థ్యాంక్ యూ జీసస్. యెషయా మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి అమితమైన ఇదిగోన తండ్రి
మీ యొక్క ప్రేమకి నా తండ్రి బౌండరీస్ లేవు ప్రభు, మీ ప్రేమకి నా తండ్రి సరిహద్దులు లేవు తండ్రి. అటువంటి ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తుంటున్నారు తండ్రి, అన్కండిషనల్ లవ్ మాకు చూపిస్తుంటున్నారు యేసయ్యా. యేసయ్యా మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవానికి వందనాలు ప్రభు. ఏమిచ్చి మీరు నాని మేము తీర్చుకోగలం ప్రభా? మీరు మా పట్ల చేసిన ఉపకారములను బట్టి, మీరు మా పట్ల చేసినటువంటి తండ్రి అనేక మేలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభానికి వందనాలు. మమ్మల్ని నా తండ్రి నిష్కలంకముగా నా తండ్రి మమ్మల్ని మార్చడానికి, మీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని మార్చుకోవడానికి ప్రభా, అయ్యా ఇదిగో రాజా ఏమి లేని మమ్మల్ని మీరు ప్రేమించారు తండ్రి. మా నుండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు ప్రభా, కేవలం మా నుండి నా తండ్రి ప్రభా మిమ్మల్ని నా తండ్రి ప్రేమించడం, మీ కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి చెల్లించడానికి నా తండ్రి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు ఎస్సయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఎస్సయానికి వందనాలు ప్రభా, మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. యేసు రాజ్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువానికి వందనాలు. మేము నా తండ్రి అనుభవించాల్సినటువంటి శ్రమలు మీరు అనుభవించారు తండ్రి. మేము మోయాల్సినటువంటి సిలువ భారము మీరు మోశారు ప్రభా. అయ్యా మీ మా స్థానంలో మీరు బలిగా నా తండ్రి అర్పించబడ్డారు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా ఏమిచ్చి మీరు నన్ను మేము తీర్చుకోగలం ప్రభా? ఇంతగా మమ్మల్ని ప్రేమించినందుకు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ప్రభా మమ్మల్ని అందరినీ మీ సొత్తుగా మార్చుకున్నందుకు, మీ రక్తము ద్వారా మమ్మల్ని అందరూ కడిగినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని అందరినీ నా తండ్రి మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా మార్చుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. మీ వారసులుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు తండ్రి. నీ నిత్య రాజ్యానికి మమ్మల్ని అందరినీ ప్రభా అర్హులుగా మార్చుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎస్సయానికి వందనాలు తండ్రి. ప్రభా మమ్మల్ని అందరినీ నా ప్రభా ఒక్కరు నశించడం మీ చిత్తం కాదు ప్రభా. అయ్యా మేము నా తండ్రి అయ్యా చీకటిన మా జీవితాలను ప్రభా ఆశ్చర్యకరమైన వెలుగులోకి మీరు మమ్మల్ని నడిపించారు తండ్రి. ఎస్సయానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడామికి వందనాలు ప్రభు. తండ్రి ఇంతగా మమ్మల్ని ప్రేమించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మీతో మేము ఉండాలని మీరు ఇష్టపడుతుంటున్నారయ్యా. మీతో సహవాసం కలిగి మేము ఉండాలని మీరు ఇష్టపడుతుంటున్నారు తండ్రి. మా నుండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు ప్రభు తండ్రి. మా నుండి మీరు ఏది కూడా ఆశించట్లేదు ప్రభు. మా అంతస్తులను నా తండ్రి, మా యొక్క అర్హతలను మీరు చూడలేదు ప్రభు. మాకున్నటువంటి బలాన్ని మీరు చూడలేదు ప్రభు. మనుషులైతే తండ్రి మా యొక్క బలాలను చూస్తారేమో నా తండ్రి, మాకున్నటువంటి నా తండ్రి సమస్తాన్ని చూస్తారేమో కానీ నా తండ్రి మీరు మా నుండి ఏది చూడట్లేదు ప్రభు. మాలో నా తండ్రి ఎన్ని లోపాలు ఉన్నా నా తండ్రి మీరు మమ్మల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు ప్రభు. మమ్మల్ని సరి చేస్తూ తండ్రి నీ నిత్య రాజ్యానికి నా తన ఒక వధువుగా సిద్ధపరుస్తున్నందుకు వందనాలు వేసయ్యా తండ్రినికే వందనాలు. పరిశుద్ధాత్ముడామికే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రినికే వందనాలు ప్రభు. అయ్యా మా స్థానంలో నా తండ్రి మీరు ప్రాణాన్ని అర్పించినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా సింహాసనం నుండి నా తండ్రి సిలువకు దిగి వచ్చిన ప్రేమ మీ ప్రేమ తండ్రి. తండ్రి మీ ప్రేమ నా తండ్రి దాన్ని వర్ణించలేము ప్రభా, దాన్ని వెల కట్టలేము తండ్రి. నీకు స్తోత్ర పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎస్సయానికి వందనాలు ప్రభా. మీ ప్రేమను బట్టి, మీరు మా పట్ల నా తండ్రి చూయించినటువంటి జాలిని బట్టి, కృపను బట్టి మీకు స్తోత్రాలు ఎస్సయ్య తండ్రినికి వందనాలు. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని అందరి నా తండ్రి అయ్యా మేము ఏ పాటి వారం అయినప్పటికీ నా తండ్రి నీ రక్తము ద్వారా మమ్మల్ని అందరినీ కడిగి ప్రభా ఒక్క కుటుంబంగా మీరు చేసినందుకు స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని అందరినీ ఏకం చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి మాలో నా తండ్రి మీరు ఏ యోగ్యత లేకుండా మీరు ప్రేమించారు తండ్రి. అందును బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ఏసయ్య. పరిశుద్ధాత్ముడానికే వందనాలు. మీ నిత్యమైన రాజ్యంలో మేము ఉండాలని మీరు ఇష్టపడుతుంటున్నారయ్యా. ఫెలోషిప్ మేము కలిగి ఉండాలని మీరు ఇష్టపడుతుంటున్నారు ఏసయ్యా. అందును బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవానికి స్తోత్రాలు. రాజ్యానికి వందనాలు తండ్రి. యేసు రాజ్యానికి స్తోత్రాలు ప్రభు. నీ యొక్క మహోన్నతమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రభా మీరు మా పట్ల కలిగి ఉన్న అతని ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రినికి వందనాలు. నీ చిత్తము అతను మేము నెరవేర్చాలి తండ్రి. ప్రభా మీరు ఏమైతే మా నుండి నా తండ్రి మేము ఏ విధంగా జీవించాలని మీరు ఇష్టపడుతున్నారు ప్రభు, ఆ ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభువానికి వందనాలు. ఈ క్షణమందు
వందనా తండ్రి. ప్రభు ఒక మంచి తీర్మానం కలిగిన జీవితం ప్రభు మీతో మేము ఉండాలి ప్రభు. మీతో మేము అంటుకడితేనే మేము ఫలించగలుగుతాం ప్రభు. మీలో మేము ఉంటేనే నిలవగలుగుతాము ప్రభు. మీ నుండి మేము వేరేనైతే మేము ఏమి చేయలేము ప్రభు. మీ నుండి వేరైతే మేము తొలగిపోతాం పడిపోతాం తొట్టెలుతాం తండ్రి. మీ సన్నిధిలో స్థిరంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మీలోనైతే మేము నా ప్రభు మీ స్థిరంగా ఉండడానికి కృప చూపించండి. మీలో వేరు పారడానికి సహాయం చేయండి ప్రభు. మీలో ఫలించడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభు లోకాశలు నా తను గతించిపోతాయి ప్రభు. ఇది శాశ్వతమైనది కాదు ప్రభు. ఇది నా తండ్రి దీని కొరకు మేము ప్రయాస పడకుండా తండ్రి నీ నీతి కొరకు నీ రాజ్యము కొరకు ప్రయాస పడడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభు మా యొక్క మనస్సులను నా తను నవీన పరచండి తండ్రి, నూతన పరచండి తండ్రి. దినదినము నా తండ్రి ప్రభు సిలువనెత్తుకొని ప్రభు నీ నా తండ్రి నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి ప్రభు. ఇదిగో నా తండ్రి మగ్ధులైన మరియ ప్రభు అయ్యా ఎంతగానో ఆశతో నా ప్రభు నిన్ను వెతుకుతూ ఉంది ప్రభు. అట్టి జీవిత నాకు డిజైర్ మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మీ యొక్క హార్ట్ నా తను మిమ్మల్ని క్యారీ చేయడానికి సహాయం చేయండి ప్రభు. మీ యొక్క ప్రేమను నా తను అర్థము చేసుకునే జ్ఞానాన్ని మాకు కలుగ చేయండి ప్రభు. మీరు ఎంతగా తప్పిస్తుంటున్నారు ప్రభు. మీ ప్రేమ ఎలాంటి ప్రేమను నా తను మీరు వ్యక్తపరిచారు ప్రభు సిలువలు. అయ్యో ప్రేమ అంటే నా తను మాటలతో చెప్పేది కాదు ప్రభు. మీరు క్రియాపూర్వకంగా చూపించారు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభానికే వందనాలు, దేవామికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీతో మేము ఉండాలి ప్రభు. మీ చిత్తము మేము చేయాలి ప్రభు. అయ్యా మీరు ఏ యొక్క నత్తండి ఆలోచన కలిగి మమ్మల్ని నత్తండి ఈ లోకానికి పంపించి ఉంటున్నారో తండ్రి. దానిని నత్తండి అయ్యా మీరు ఏ విధంగా నెరవేర్చారో తండ్రి చిత్తాన్ని. మేము కూడా నా తన అట్టి జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభు. నిరంతరము మీ కొరకు జీవించే జీవితాలు ప్రభు, మీ కొరకు జీవించే ఆశ కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీరు తప్పని అతను లోకంలో నతను మాకు ఏది వద్దయ్యా. మీతో మేము ఉంటే చాలు ప్రభు, మీతో మేము ఉంటే చాలు ప్రభు, మీలో మేము ఉంటే చాలు ప్రభు. యేసయ్యామికి వందనాలు, దేవామికి స్తోత్రమయ్యా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్ముడానికే వందనాలు, గొప్ప దేవానికే వందనాలు, రాజానికే వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్యానికే వందనాలు, దేవామికి స్తోత్రాలు తండ్రి. స్తోత్రం ప్రభు, స్తోత్రం తండ్రి. దేవానికి వందనాలు, రాజానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు, ఇంతగా మమ్మల్ని కనికరిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇంకా పాపులమై ఉండగా మీరు ప్రేమించారు తండ్రి. మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. మా అందరి కొరకు మీరు బలియాగమైనందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. నీతో ఉండే జీవితం మాకు కావాలి ప్రభు, నీలో ఉండే జీవితం మాకు కావాలి తండ్రి. యేసయ్యానికి స్తోత్రం తండ్రి. దేవానికి వందనాలు, యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహోన్నతుడానికి వందనాలు, రాజుల రాజానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. దేవానికి వందనాలు, రాజానికి స్తోత్రమయం. స్తోత్రం ప్రభు, స్తోత్రం తండ్రి. స్తోత్రం రాజానికి వందనాలు, దేవానికి వందనాలు, రాజానికి స్తోత్రం తండ్రి. యేసయ్యానికి వందనాలు. థ్యాంక్ యూ ఆల్ మైటీ ప్రభు హెవెన్లీ ఫాదర్. యేసయ్యానికి స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. దేవా నీలో ఉండడానికి, నీలో నతను ఫలించడానికి సహాయం చేయండి తండ్రి. సహాయం చేయండి ప్రభు తండ్రి. మేము ఎక్కడ తొట్టిల్లిపోకూడదు తండ్రి. లోకంలో ఉన్న పచ్చికను చూసి మేము తొలగిపోకూడదయ్యా. లోకంలో ఉన్న సంతోషం ఉన్న తండ్రి శాశ్వతమైనది కాదు ప్రభు. నిజమైన సంతోషం మీ సన్నిధిలో ఉంది ప్రభు. నిజమైన ఆనందం మీలోనే ఉంది ప్రభు. మీతో మేము ఉండాలి ప్రభు. అదే నా తండ్రి సంతోషం ప్రభు, అదే నిత్యత్వము ప్రభు తండ్రి. దాన్ని అనుభవించడానికి సహాయం చేయండి ప్రభు. మేము దినదినము మేము అనుభవించాలి ప్రభు. అది నిజమైన జీవితం అయిన తండ్రి ప్రభా. ఎదుగున తన అట్టి మనస్సాక్షి కలిగి ఉండడానికి కృప చూపించండి తండ్రి. ఎల్లప్పుడు మిమ్మల్ని మేము మహిమ పరచాలి తండ్రి. ఎల్లప్పుడు నా తన నీ మహిమను మోసే వారిగా మేము ఉండాలి ప్రభు. అందు నిమిత్తమే మీరు మమ్మల్ని కలుగ చేశారయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవానికే వందనాలు తండ్రేనికి స్తోత్రం తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రేనికి వందనాలు. యేసరాజానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. రాజానికి వందనాలు. ఎల్లప్పుడు నీతో ఉండే జీవితాలు మాకు కావాలి ప్రభా. మేము తొలగిపోయే అనుభవంలో మేము ఉండకూడదు తండ్రి. మీ చిత్తం మేము చేయాలి ప్రభా.
తండ్రి, ఏ విధంగా అయితే మీరు నా తన తండ్రిని పోలి మీరు జీవించారో ప్రభా, తండ్రిని గణపరుస్తూ వచ్చారో ప్రభా, మిమ్మల్ని మేము గణపరిచే జీవితం తండ్రి, మిమ్మల్ని మేము మహిమపరిచే జీవితం మాకు కావాలి ప్రభా. తండ్రి నీకు వందనాలు, ఇస్రాజ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజుల రాజ్యానికి వందనాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి నీకు వందనాలు, దేవానికి స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం తండ్రి. తండ్రికి వందనాలు, దేవానికి వందనాలు. మా జీవితాలు నశించిపోకుండా ప్రభా, మా జీవితాలు నా తండ్రి నశించిపోకుండా మీరు కాపాడినందుకు వందనాలు యేసయ్యా. తండ్రికి వందనాలు ప్రభా. జిగటగల నా తండ్రి దొంగ ఊబిలో మేము ఉన్నప్పుడు నా తండ్రి చేయి పట్టిన తండ్రి, అయ్యా పైకి లేపి మీరు నడిపించిన గొప్ప దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. లోకంలో ఉన్నది నా తండ్రి ఏది శాశ్వతం కాదు ప్రభా. ఈ లోకంలో ఉన్నది నా తండ్రి వీటిని చూసి మేము మోసపోకుండా సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధ ఆత్మ మీరు మమ్మల్ని నడిపించండి, హోలీ స్పిరిట్ మీరు మమ్మల్ని గైడ్ చేయండి, మీరు మమ్మల్ని లీడ్ చేయండి. మా సొంత విల్లింగ్ తో మేము నడిస్తే పడిపోతాం ప్రభా, మా యొక్క సొంత ఆలోచనలకు మేము స్థలం ఇస్తే ప్రభా, మేము అతన్ని సన్నిధిలో నుండి పడిపోయే అవకాశాలు ఉంటాయి తండ్రి. సంపూర్ణంగా మమ్మల్ని మీ చేతులకి సమర్పిస్తున్నాం, మీరు నడిపించండి. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. ఎల్లప్పుడు మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రం తండ్రి, మా కాపరిగా మీరు ఉంటున్నందుకు వందనాలు తండ్రి. దేవా మా ప్రధాన యాజకుడుగా మీరు ఉంటున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇశ్రాశానికి వందనాలు, దేవామికి స్తోత్రాలు తండ్రి, స్తోత్రం ప్రభా. తండ్రికి వందనాలు, దేవామికి వందనాలు తండ్రి, ఇశ్రాజానికి వందనాలు, వందనాలు ఇస్తాము, వందనాలు, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ మై జీసస్. ఇశ్రాజానికి వందనాలు. ప్రతి ఒక్కరు ఈ క్షణమందు అన్మ్యూట్ చేసి ప్రభు మన పట్ల ఎన్నో ఉపకారాలు చేశారు, నోరు తెరిచి ఆయన సన్నిధిలో స్తుతిద్దాం. ఈ యొక్క సమయంలో అందరం కలిసి ఏక కంఠముతో ఏక స్వరముతో ఆయన స్తుతిద్దాం. పరిస్థితులు ఏదైనా ప్రతిదీ కూడా ప్రభు అనుకూలంగా మార్చి దేవుడు మన దేవుడు అయి ఉంటున్నాడు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. అవును తండ్రి ప్రభా, మాకున్న తండ్రి ప్రభు ప్రతి పరిస్థితిని తను అనుకూలంగా మీరు మార్చి దేవుడు ప్రభు. తండ్రికి వందనాలు, నీ సన్నిధిలో నా ప్రెసెన్స్ ని మేము అనుభవించాలి తండ్రి. ప్రభానికి వందనాలు, మాకున్నా లేకున్నా మీరు ఉంటే చాలు ప్రభా. ఈ లోకంలో మాకు ఏజీ వద్దు ప్రభా, మీరు నిజమైన దేవుడు, మీరని కనుగొన్నాం ప్రభా. తండ్రి మీలో ఉన్నటువంటి ఆనందం మాకు అనుగ్రహించారు తండ్రి, మీ సమాధానమే మాకు అనుగ్రహించారు ఇస్తయానికి స్తోత్రం. తండ్రికి వందనాలు, ఎన్నో ఉపకారాలు ప్రభు ద్వారా మనం అనుభవించాం. మన జీవితంలో ప్రతి క్షణమైన కాపాడుతూ వస్తుంటున్నారు, మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభు కాపాడుతూ వస్తుంటున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రం. మనం ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం, ఎన్నో అపాయాలు మనకు కలిగినా కూడా ప్రభు కాపాడుతూ వస్తుంటున్నాం. ఈ క్షణమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా ప్రభు. ఎంతగానో మేలు చేసి ఉంటున్నారు మన జీవితంలో, మనల్ని ఎంతగానో కాపాడుతుంటున్నారు. మనకు తెలిసి తెలియకుండా అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటున్నారు, అయినా ప్రతి బంధకాల నుండి ప్రతి సందర్భం నుండి ప్రభు తప్పిస్తూ ఉంటున్నారు. మమ్మల్ని ప్రేమిస్తుంటున్నారు తండ్రి, మాకు తెలియకుండా ఎన్నో అపాయాలు మాకు వెనక జరుగుతుంటున్నాయి. అపవాది ఎన్నో వలలు వేస్తున్నా మీరు తప్పిస్తుంటున్నారు తండ్రి, ఎన్నో వలల నుండి మమ్మల్ని తప్పిస్తుంటున్నారు. అందుని బట్టి వందనాలు తండ్రి. ఆ మేలు తండ్రి అయ్యా మేము తలంచుకుంటేనా తండ్రి ప్రభా, మీరు మా పట్ల చేసిన ఉపకారాలు. ఇంత ప్రొటెక్షన్ ఎవరికి ఉంటుంది తండ్రి? ఎవరికి ఉండదు? పిఎం కైనా సీఎం కైనా ఎవరికి ఉండదు తండ్రి? ఇంతగా మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఒక్కసారి మనసారా ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎన్ని ఉపకారాలు ప్రభు ద్వారా మనం అనుభవించాలి. ప్రతి క్షణమని ఏం పొందుకున్నామని ప్రభుని ప్రశ్నించడం కాదు ప్రభు. ఎన్నో ఉపకారాలు చేస్తూ వచ్చారు మన జీవితం, మన కుటుంబాల్లో ఎన్నో ఉపకారాలు ప్రభు చేసి ఉన్నారు. ప్రభువానికి స్తోత్రం తండ్రి. దేవానికి వల్ల నీ రూపాన్ని కోల్పోయిన మాకు నతను మరలా నీ రూపాన్ని ఇచ్చాయా తండ్రి? మేము ఈ విధంగా ఉండడం మీ చిత్తం కాదని తండ్రి, నీ కుమారుని మాకు అనుగ్రహించారు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నువ్వు చేసిన ఉపకారాలను బట్టి నీకు వందనాలయ్యా తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. పరిశుద్ధానికి వందన. ఎవరయ్యా లోకంలో ఇంతగా ప్రొటెక్ట్ చేసేది? ఎవరు లేరు ప్రభా. నిజమైన ప్రేమ ఉంటుంది మీలోనే ఉంది తండ్రి,
మీలోనూ నిజమైన ప్రేమ దాగుంది. ఆ ప్రేమని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి, అందుని బట్టి నీకు స్తోత్రం. సొంత కుమారుని సహితమో ప్రభు మీరు ఆలోచించలేదయ్యా, మమ్మల్ని రక్షించడానికి మీ కుమారుని మాకు ఇచ్చారు తండ్రి, అందుని బట్టి మీకు స్తోత్రాలు ఇస్తాయా తండ్రి. వందనాలు ఇస్తాయా అయానికి, వందనాలు మీకు స్తోత్రాలు. దిన దినమున నీతో మేము ఉండాలని అతను మీరు ఇష్టపడుతుంటున్నారు, మీలో మేము ఉండాలని మీరు ఇష్టపడుతుంటున్నారు. ఏమి ఆశించని ప్రేమ మీ ప్రేమ తండ్రి, మా నుండి ఏమి ఆశించని ప్రేమ మీ ప్రేమ తండ్రి. అటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తుంటున్నారా దేవా, దాన్ని బట్టి నీకు వందనాలు ఇస్తాయా. ఇస్తాయా నీకు స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఒక్కసారి ఇంతగా ప్రేమిస్తున్న దేవుడికి మన నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు ప్రభు, మన నుండి ఏది ఆశించట్లేదు. మనుషులు అయితే ఏదేదో ఆశిస్తారు, కానీ మా నుండి మీరు ఏమి ఆశించట్లేదు. అందుని బట్టి నీకు వందనాలయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ప్రభువానికి కంటికి కను పాప వాళ్ళు కాపాడుతున్న దేవుడు తండ్రి. ఒక్క క్షణం ప్రభు ఎన్ని మేలు చేసినారు మన జీవితం, ఇంకా నాకు ప్రభు ఏం చేయలేదని మీరు అనుకుంటున్నారేమో. ఈ క్షణం ముందు ప్రభుని జ్ఞాపకం చేస్తారు, కలువరి సిల్వలో తను ప్రాణం పెట్టి ఉంటున్నారు మన కొరకు. అవును తండ్రి, ప్రభు ఇంత గొప్ప ప్రేమ మీ ప్రేమ తండ్రి, వార్తములో ప్రేమ మీ ప్రేమ తండ్రి. అయానికి స్తోత్రం, అయానికి వల్ల నిష్కపచమైన ప్రేమ తండ్రికి వందనాలు ప్రభు. మాలిన్యము లేకుండా తండ్రి పరిశుద్ధమైన ప్రేమతో తండ్రి మమ్మల్ని ప్రేమించి ఉంటున్నారు తండ్రి. వందనాలు తండ్రి, మమ్మల్ని విడిపించిన అయా, మమ్మల్ని విడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రం, మమ్మల్ని లోకంలో నుండి నా తండ్రి సపరేట్ చేసిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఒకనొక సమయంలో నా తండ్రి పాత జీవితం ఉండదు, ఎంతగానో నా తను భయంకర జీవితం మమ్మల్ని మార్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని విడిపించినందుకు నీకు వందనాలు ఇస్తాయా, వందనాలు తండ్రి. ప్రభువానికి స్తోత్రం. దేవాయకు క్షణం ముందు ప్రతి ఒక్కరు హృదయాలు మీరు తెరవండి తండ్రి, మీరు మాట్లాడండి. దేవానికి వందనాలు, ప్రభువానికి వందనాలు, దేవానికి స్తోత్రం. మీ యొక్క హృదయాన్ని క్యారీ చేయడం అయ్యా మీరు మాకు నేర్పిస్తున్నారు, అందుని బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని ఆశతో వెతికే జీవితాల కొరకు ఎదురు చూస్తుంటున్నారు అయ్యా, మీతో సహవాసం చేసే జీవితాల కొరకు మీరు ఎదురు చూస్తుంటున్నారు తండ్రి. మీతో ఒక మంచి ఫెలోషిప్ కలిగి ఉండే వారి కొరకు మీరు లోకంలో కనిపెడుతుంటున్నారు తండ్రి, మీరు వెతుకుతూ ఉన్నారు ప్రభువా తండ్రి. ఇదిగో ప్రభువా ఈ క్షణం ముందు మేము ఉన్నాం ప్రభువా, మిమ్మల్ని ప్రేమించడానికి వీఆర్ దేర్ లార్డ్. మేమున్నాం ప్రభువా నిన్ను ప్రేమించడానికి, నీ కుమారులు మీ కుమార్తెల మీద మేము ఉన్నాం ప్రభువా అని చెప్పగలిగే జీవితాలు మనం కలిగి ఉన్నాం. అవును ప్రభు, మా హృదయాలు నీ చేతికి సమర్పిస్తుంటున్నామయ్యా, సంపూర్ణంగా నీ పైన ఆనుకునే జీవితాలు మేము కలిగి ఉంటాం తండ్రి. మా సొంత బుద్ధిని మేము నెరవేర్చాము ప్రభువా, మీ చిత్తాన్ని నెరవేరుస్తాం ఏసయ్యా. మీ యొక్క విల్ ఏమై ఉంటుందో ఆ ప్రకారం మేము నడుచుకుంటాం తండ్రి. ప్రభువానికి వందనాలు, దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్ముడానికి వందనాలు, గొప్ప దేవానికి వందనాలు తండ్రికి స్తోత్రం ప్రభు. దేవానికి వందనాలు, రాజానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, మహోన్నతుడానికి స్తోత్రం తండ్రికి వందనాలు, దేవానికి వందనాలు, యేసయానికి వందనాలు తండ్రికి వందనాలు, యేసురాజానికి వందనాలు, రాజానికి స్తోత్రం స్తోత్రం ప్రభు స్తోత్రం. కరుణయు కృపయు నిరంతరం శాంతి చేయువడా, కరుణయు కృపయు నిరంతరం శాంతి చేయువడా, నా జీవితం నసింపగా, నా జీవితం
తండ్రి మా జీవితం నశించకుండా తండ్రి మీరు కాపాడుతున్నారు. నా జీవితం నశించకుండా మీరు కాపాడుతుంటున్నారు తండ్రి. పరిశుద్ధాత్ముడానికి వందనాలు తండ్రి. మా కొరకు ఇంతగా మీరు చేసిన బట్టి వందన అన్ని చేసి మీరు ముగించారు తండ్రి. మీ కొరకు కనిపెట్టే జీవితం, మీ కొరకు నిలబడే జీవితం తండ్రి వందనాలు. నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా, నా బాధ్యత నీ పాద చింత క్షితి నీతోనే ఉండుటే నా జీవితవాం చేయ, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. ఏకాత్మతో నీతో దేవాని చిత్తాన్ని నెరవేర్చండి తండ్రి. స్తోత్రాలు. చిత్తం నెరవేర్చడమే మా యొక్క హృదయ తప్పన తండ్రి. మీతో ఉండడమే మా యొక్క జీవిత వాచ తండ్రి. తండ్రి ఏమీ వద్దు తండ్రి, మీరుంటే చాలు, మీ కృప మీ ఆదరణ ఉంటే చాలు తండ్రి. మీ కృప ఉంటే చాలే సయ్య, మీ కృప మీ కనికరం మీరు ఉంటే చాలు. ఇదే వద్దు అదే శివానికి స్తోత్రం తండ్రి. అవును ప్రభానికి వందరు, మమ్మల్ని రక్షించుకున్న విధానం బట్టి స్తోత్రం తండ్రి. మా జీవితం నశించడం మీ చిత్తం కాదు తండ్రి, మీరు కాపాడారు. రాజానికి వందనాలు, థ్యాంక్ యూ చీఫ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ మై ఫాదర్. దేవానికి నా తండ్రికి స్తోత్రం, నా దేవానికి వందనాలు, నా ప్రభువానికి స్తోత్రం, నా రాజానికి వందనాలు, యెహోవానికి స్తోత్రం, పరిశుద్ధాత్ముడానికి వందనాలు తండ్రి. తండ్రికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను, ప్రభువానికి వందనాలు వందనాలు ప్రభు. తండ్రికి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను, పరిశుద్ధాత్ముడానికి వందనాలు, స్తోత్రం ప్రభువా. తండ్రికి వందనాలు, దేవానికి వందనాలు ప్రభువా. నీ ప్రెజెన్స్ ని అనుభవించడానికి, నీ సన్నిధిలో ఆనందించడానికి, మీ ప్రేమను నా తండ్రి ధ్యానించడానికి, మీరిచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. నా తండ్రి మీతో మాట్లాడాలి ప్రభువా.
అయ్యా మమ్మల్ని దర్శించిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభు. మా యొక్క మీ స్వరాన్ని వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇది వరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం దేవానికి దేవా మీకు స్తోత్రం. అద్భుతమైన నీ ప్రేమ, ఆశ్చర్యకరమైన నీ ప్రేమ తండ్రి మీకు స్తోత్రం తండ్రి. ప్రభానికి వందనాలు. ఫలములతో కూడా నాతో అది వర్ణించలేని ఆ కవితలతో కూడా అది వర్ణించలేనిది ప్రభా మీ ప్రేమ. కాలాలు మారిన మారిపోని ప్రేమ తండ్రి. తండ్రి కల్వరిలో చూపిన ప్రేమ అలాంటి ప్రేమ తండ్రి. తండ్రి నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మవారికి అయ్యా మంచు కరిగిపోతుందేమో నా, అయ్యా పర్వతము తొలగిపోతాయేమో నా, నీ ప్రేమ తొలగిపోదు కరిగిపోదు ప్రభు. ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండే ప్రేమ నీ ప్రేమ తండ్రి. వందనాలు అయ్యా. దేవానికి స్తోత్రం పరిశుద్ధాలు తండ్రి. రాతి హృదయం సహితం మాంసము వాళ్ళు మార్చే ప్రేమ మీ ప్రేమ తండ్రి. ఎటువంటి కఠినమైన హృదయాన్ని సహితమైన మార్చగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి మీ ప్రేమ చెల్లుతాను తండ్రి. నీకు స్తోత్రం. రాజ్యానికి వానికి స్తోత్రాలు చెల్లించు. ప్రభా యొక్క సాయంకాల సమయంలో ప్రభా ఇవి ఈ విధంగా ప్రభా నీ సన్నిధిలో నతని వాక్యము ద్వారా మాట్లాడి ప్రభా ప్రభా నీ ప్రెసెన్స్ ని మరి ఒకసారి అనుభవించడానికి ఐక్యంగా కూడి ప్రభా సంఘమైన మేము నా తండ్రి ఐక్యతతో నా తండ్రి అతి ఆసక్తితో సన్నిధిలో నా తండ్రి ప్రార్థన చేయడానికి ప్రెసెన్స్ ని అనుభవించడానికి మీరు కృపను బట్టి ఇప్పటి వరకు మీరు వాక్యము ద్వారా మీరు మాట్లాడి బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇది వరకు ప్రభా పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, ఈ యొక్క స్తుతి ఆరాధన మీ సన్నిధి తోడుగా వచ్చినట్లు మమ్మల్ని అందరినీ దర్శించినందుకు నీకు స్తోత్రాలు. మా హృదయాలను దర్శించినందుకు స్తోత్రం. మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. మరొక్కసారి నా తన్ని శక్తితో మమ్మల్ని అందరినీ నింపి ప్రభా మీరు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ తన యొక్క నాతను ముందున్న సమయానంతా నీ చేతికి సమర్పించుకుంటూ నజరుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్ ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ అక్క. యొక్క సాయంకాల సమయంలో మరొకసారి దేవుడు చేసిన మేలన్నింటిని జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ యొక్క సాయంకాల సమయంలో ఆత్మీయ జీవితంలో మేము ఎలా ఉండాలని అనేక విషయాలు మేము నేర్చుకుని ఉంటున్నాం. ప్రతి మాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ యొక్క సమయంలో ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా మనం విశ్వసిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవా పరిశుద్ధ మహోన్నత సర్వాధికారవాణి తండ్రి సర్వశక్తివంతుడైన యేసయానికరమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు. దేవా శ్యామ ఉన్నతుడైన తండ్రి, ఇది వరకు నాయన మీ కృపాని సన్నిధి ప్రభు మాతో నాయన ప్రభు మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. అమూల్యమైన మాటలు వినడానికి తండ్రి, మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి, మీరు చేసిన మేలును తలంచుకుని తండ్రి, చేసిన మేలను ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యత ఆరాధనానికి స్తోత్రములు తండ్రి. ప్రభావాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యాన్ని వినడం కాదు కానీ తండ్రి ప్రభు విన్న వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకుని నాయన దాన్ని అనుసరించే ప్రభు జ్ఞానమును తండ్రి మాకు అనుగ్రహించండి. మేము ఎదుటి వారికి చెప్పాలంటే మొదటిగా ప్రభు మేము దాన్ని ఫాలో అయ్యేవారు. ప్రభు మీ కృప చూపించండి. మా జీవితాన్ని ఆ విధంగా మేము కట్టుకోవడానికి నాయన మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభు
తండ్రి ప్రభు, ఆత్మీయ జీవితంలో నైనా మేము నిత్యం మండే వారి ఉండడానికి ఎన్నైనా మీరే సహాయం అనుగ్రహించండి. మీరు మమ్మల్ని వెలిగించున్నారు తండ్రి, నీకు స్తోత్రం వందనాలు నాయన. తిరిగి మేము లోకంలో కలవకుండా నాయన, ఆరిపోకుండా నాయన, ప్రతి నిత్యం వెలిగే వారికి నాయన, ప్రతి నిత్యం నాయన హోలీ స్పిరిట్ తో మేము మండే వారి ఉండడానికి మీరే సహాయం అనుగ్రహించండి. మీరు కృపించండి. ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నాయన తండ్రి, మేము పడకుండా ప్రభు నిత్యం మీలో నిలకడగా జీవించాలని మీరు కృప చూపించి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు నాయన. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన భారాన్ని నాయన మేము నెరవేర్చే వారి ఉండాలని కృప చూపించిన భారాన్ని భారాన్ని మోస్తూ తండ్రి, అనేకులకు ప్రభువా మిమ్మల్ని పరిచయం చేయడానికి కృప చూపించి వందనాలు ప్రభు. ఏ విధమైన ప్రేమ ప్రభు మీరు మా పట్ల చూపించినారో తండ్రి, ఆ ప్రేమను ఇతరులకు చూపిస్తున్నాయినా, అనేకులను మీ వైపు తిప్పడానికి నాయన ప్రభు కావలసిన జ్ఞానమును నాయన మీరు మాకు అనుగ్రహించండి ప్రభు. అటువంటి భారం కలిగిన ముందుకెళ్ళడానికి సహాయం అనుగ్రహించిన తండ్రి, సువార్త నిర్లక్ష్యం చేయకుండా తండ్రి ప్రభు, ప్రతి ఒక్కరికి నైనా మేము సువార్త ప్రకటించడానికి నైనా ప్రభు మీ యొక్క సంకల్పంలో తండ్రి, మీ యొక్క ప్రణాళికను నైనా మేము నెరవేర్చే వారిలాగా ఉండడానికి కృప చూపించడానికి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభు.